అందరినీ పిలిచి, ఇదిగోండి మా మీ అక్షరాలు ఎలాగా మేము పొదిగామో చూడండి అని చెప్పేసి సరస్వతి పుత్రులందరినీ పిలిచి సాంగ్ లాంగ్ చేయించారు. ఇప్పుడు ఆ సాంగ్స్ అన్నిటినీ ఒక్కసారి రీలాంచ్ చేస్తూ ఇప్పుడు మూడు పాటల్ని మన కొత్తగా ఎన్నికైన చామర ప్రెసిడెంట్ గారు భరత్భూషణ్ గారు, ద ఎవర్ గ్రీన్ గోల్డెన్ డైరెక్టర్ ఆఫ్ మెగా ఎరా 1980s అనగానే మన గుర్తొచ్చే పేరు ఏ కోదండ రామిరెడ్డి గారు. అలాగే చిన్న చిత్రాల్లో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన విజయాలను సాధించిన, ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు గారు. ఇలా ముగ్గురు చేతుల మీదుగా ఒక్కసారి సాంగ్స్ లాంచ్ అంటే సాంగ్స్ చూద్దాం సార్. ఒక మూడు పాటలు చూసే లోపు మిగతా అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మనం రేవు మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే చూసాం, అండ్ ఒక సెన్సేషనల్గా లాంగ్ బిట్తో మూడు సాంగ్స్ కూడా విన్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ అంతకు ముందు అందరూ ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా ఈ సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట, చాలా అద్భుతంగా. సో మీరు కూడా చూసారు కాబట్టి ఎంత అద్భుతంగా ఉన్నాయన్నది అందరి కేకల ద్వారా, అందరి మొహాల్లో ఖచ్చితంగా తెలుస్తోంది. ఆ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ ట్రైలర్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఏం జరుగుతోంది అన్న సెన్సేషన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది. సో పడవలు ఎవరు కొంటున్నారు, ఏం జరుగుతోంది, ఈవెన్ తర్వాత అంటే ఎవరి లైఫ్లో ఎవరుంటారు ఏంటి అనేది ఖచ్చితంగా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతోంది అనేది కూడా మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఆగస్ట్ 23న అయితే రేవు మూవీ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం రేవు మూవీని ఆదరించాలి. ఎందుకంటే సో నేను ఒక రేవు మూవీ గురించి రాసుకుంది ఏంటంటే, కొత్త కాన్సెప్ట్తో చేపపిల్లల్లాగా గెంతే మత్స్యకారుల జీవితాలను ఇప్పుడు స్టేజ్ మీద చూపిస్తున్నారనమాట. సో వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాగా రేవు దగ్గర అంటే సముద్రంలో ఏ విధంగా ఉంటారు, వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కనుక్కొని వాళ్ళ అంటే ఎలా బతుకుతారు ఏంటి అనేది కనుక్కొని మరీ చేశారంట ఈ సినిమా. సో వీళ్ళ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ అంటే ఎన్నో ఇయర్స్ కష్టపడి ట్రావెల్ చేసి, ఈవెన్ ఈ మూవీకి సంబంధించి దాని వెనక బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో, మనం ఫైట్స్కి సంబంధించి పెద్ద పెద్ద సినిమాల్లో ఎలా మూవీ చేశారు అన్నదానికి చాలా తాళ్ళు పెట్టి సో అదంతా చూపిస్తారు. కానీ ఈ మూవీకి సంబంధించి వీళ్ళు ఎలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకోకుండా డైరెక్ట్గా ఫైటింగ్ సీన్స్ కావచ్చు, కొన్ని కొన్ని సీన్స్ డైరెక్ట్గా తీసినట్లుగా తెలిసింది కాబట్టి వీళ్ళ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం ఆదరించాలి. అక్కున చేర్చుకొని తీరం లాగా వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం ఆదరించాలి. ఆగస్ట్ 23 అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆదరిద్దాం, అక్కున చేర్చుకుందాం. లక్ష్మి దిల్రాజు గారు ఎంత బిజీగా ఉంటారో తెలుసా నీకు, ఆయనకి అయినా సరే మన కోసం 10 నిమిషాలు టైం కేటాయించారు కాబట్టి ముందు ఆయన్ని ఆయన ట్రైలర్ లాంచ్ చేయగానే ఆయన మాట్లాడగానే పంపిద్దాం. కానీ మనం ఒక ప్రోటోకాల్ పాటించాలి తప్పనిసరిగా, దిల్రాజు గారు క్షమించాలి. మన చాంబర్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా గెలుపొందిన భరత్భూషణ్ గారు మనకి రావాలి ఫస్ట్ స్టేజ్ మీదకి. దానికి మురళి గింజుపల్లి గారు ఇప్పుడు రేవు సినిమా ద్వారా రేవు బయట ఉన్నారు, త్వరలోనే ఫిలిం నగర్ అనే సముద్రంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తర్వాత 80s 90s గురించి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడ పెద్ద హిట్ ఉంటే అక్కడ ఏ కోదండ రామిరెడ్డి గారు అనే పేరుండేది. ఏ కోదండ రామిరెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రభు గారు ఆయనకి బొకే ఇస్తారు మురళి గారితో కలిసి. ప్రముఖ దర్శకుడు ఏ రేలంగి నరసింహారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిర్మాత రాంబాబు గారు స్టేజ్ మీదకి వచ్చి రేలంగి నరసింహారావు గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్రసన్న గారు, దాము గారు కలిసి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళే కలిసి ఫిలిం నగర్ లో చాంబర్ అంతా నడుపుతున్నారు. రండి సార్. వాళ్ళిద్దరు ఎప్పుడు విడివిడిగా కనిపిస్తారు. సార్ ప్రసన్న గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, డిఎస్ రావు గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. రాంబాబు యాడ్ బొకే అందజేయాలి.
ప్రదీప్ గారు హీరోగా ప్రారంభమై ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ 42 ఇయర్స్ ఆయన యంగ్గానే ఉన్నారు. ఎలాగంటే F2లో ఎలాంటి హస్బెండో అందరికి తెలిసిందే. అంతేగా సినిమా ఇండస్ట్రీ లెక్కల్ని మార్చేశారు, లెక్కలోనే ఉంటున్నారు. సినిమా అనే దానికి ఎంత విలువ ఇవ్వాలి, ఎలాంటి కంటెంట్లు ఇవ్వాలి అనేది అనేక సార్లు రుజువు చేశారు. దిల్రాజ్ గారిని సవినయంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత మురళి గారు, రాంబాబు గారు, ప్రభు గారు ముగ్గురు కలిసి బొక్కే అందాల్సిన కూర్చున్నాం. తర్వాత కార్యక్రమాన్ని అంతా కూడా మన సినిమా టీం అంతా, హీరో, విలన్స్, ఎగ్జిబిటర్, ఈసీ మెంబర్ రాజు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్, రాజు గారు, ఈ సినిమాలోని నటించిన కొంతమందిని మీరు చూడాలి, అసలు అద్భుతంగా చేశారు. వీరిలో ఒక 8 నుంచి 10 మంది ఇండస్ట్రీలో మనతో పాటే కలిసి ట్రావెల్ చేస్తారు సార్, 100%. అందులో ఆ హీరోలు ఇద్దరు ప్లస్ ఇమ్రాన్ శాస్త్రి గారు, దర్శకుడు, కెమెరామెన్, దర్శకుడు ఆదినారి పూలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. దిల్రాజ్ గారిని చివరి దాకా అట్టు పెట్టుకోవాలి ఉంది, అలాగే ప్రసన్న గారును దాము గారు ఇచ్చారు మాకు వార్నింగ్, చాలా గట్టి వార్నింగ్. ఆ చూస్తుంటేనే భయం వేస్తుంది దాము గారిని. యాక్చువల్లీ దే ఆర్ ఎంగేజ్డ్, ఇట్స్ సమ్ ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా మాకేంటంటే మా దీంట్లో రామ సత్యనారాయణ గారు ముందు మాట్లాడితే సినిమా చూశారు కాబట్టి ఆ అభిప్రాయంతో కొంచెం మాట్లాడటానికి ఫీడ్ దొరుకుద్ది. థ్యాంక్ యూ. ఏమండి, నేను మాట్లాడమని మైక్ ఇచ్చి నేను మాట్లాడుకుంటాను ఇష్టం. వేదిక మీద ఉన్న అధినేత మహారథులందరికీ నమస్కారం. సినిమా నేను చూశాను, డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా. ఈ సినిమా తర్వాత ఈ సినిమాలోంచి ఒక 6 టెక్నీషియన్లకి వెంటనే దిల్రాజ్ గారు అడ్వాన్స్ ఇస్తారు. ఎందుకంటే దాంట్లో మొదటిది డైరెక్టరు, అలాగే కెమెరామ్యాను, అలాగే ఇద్దరు హీరోలు యాక్ట్ చేశారు దాంట్లో వాళ్ళిద్దరు. ఆ విలన్ క్యారెక్టర్స్ని, ఫాదర్ క్యారెక్టర్స్ని ఒక ఆయన, ఇలా 5 కూడా బ్రహ్మాండంగా సినిమా నిలబెట్టారు. ఇది ఏదో సభా మర్యాద కోసం పోవడం కాదు, కానీ నిజంగా ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయడానికి ఇంతమంది గొప్పవాళ్ళు వచ్చినందుకు ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ సీజన్ కూడా ఏంటంటే చిన్న సినిమాలు హిట్ సీజన్ ఇది. మొన్న కమిటీ కొరలు హిట్ అయింది, నిన్న ఆయ్ సినిమా హిట్ అయింది, రేపు 23 ఖచ్చితంగా రేవు సినిమా హిట్ అవుతుంది. మన ఇండస్ట్రీకి ఒక మోసం ఉంటుంది ఎప్పుడు, ఒకే టైప్ సినిమాలు ఆడతాయని. అలాగే ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. ఇంకా రెండోది ఏంటంటే ద గ్రేట్ జర్నలిస్ట్ ప్రభు గారు, అలాగే పర్వతనేని రాంబాబు గారు, నిన్నంతా ఏ సినిమా చూసినా పర్వతనేని అండి. బచ్చన్ సినిమాలో నా ఉద్దేశం కావాలని రాంబాబు ఆ రైటర్ కదా డబ్బులు ఇచ్చి ఆయన పేరు పెట్టినట్టుగా ఉంది తప్ప వేరే విధంగా లేదు. దాంట్లో రవితేజ కంటే పర్వతనేనే ఎక్కువ కనబడుతున్నాడు మనకి. అటువంటి పర్వతనేని రాంబాబు గారు ఈ సినిమాని టేకప్ చేయటం అంటే, వీళ్ళు క్వాలిటీ ఉన్న మనుషులు కాబట్టి ఎంతో కొంత ఆ సినిమా మీద కంటెంట్ నమ్మి వీళ్ళు సినిమా తీసి చూసి దీన్ని టేకప్ చేశారు. ఆ సినిమాని చూసిన తర్వాత నేను కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఒక మంచి సినిమాని వీళ్ళిద్దరూ భుజం మీద వేసుకుని ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇదే సినిమా ఏ దిల్రాజ్ గారు, ఏషియన్ ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్, అంటే ఎక్కువ థియేటర్లు ఉన్న డిస్ట్రిబ్యూటర్ చేస్తే నైజాంలో ఖచ్చితంగా 100 థియేటర్లు ఈ సినిమా రన్ అవుతుంది. అలాగే ఆంధ్రలో గ్యారంటీ ఆడుతుంది, ఎందుకంటే ఇది మా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా సినిమా కాబట్టి ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ అట్మాస్ఫియర్ కానివ్వండి, అవన్నీ కూడా అద్భుతంగా ఆ సినిమాలో చూపించారు. ఇంకా మనం అందరం అనుకుంటాం ఇది చిన్న సినిమా, కొత్త ల్యాక్ చేశారని, కాదు, ఇది డెఫినెట్గా కాస్ట్లీ సినిమా. చాలా బాగా కష్టపడి ఇది 50 రోజులు చేశారు, 100 రోజులు చేశారు షూటింగ్ తెలియదు, కానీ అంత అద్భుతంగా తీశారు. సీన్ టు సీన్ చూశాను నేను. ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అసలు ఒక తమిళ సినిమాని డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుందో అంత గొప్పగా తీశారు. విలన్స్ కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, ఆ కలర్ఫుల్ ఫోటోగ్రాఫీ కానివ్వండి, అవన్నీ ఒక గొప్ప తమిళ సినిమాలో చూసినటువంటి ఫీలింగ్ కలిగింది నాకు. కాబట్టి మన తెలుగుడు సత్తా చూపించే సినిమా ఇది, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. నేను ఆ డైరెక్టర్ చూసి చాలా పక్కగా ఉన్నాడు, కానీ ఆ డైరెక్టర్ ఈ సినిమా గ్యారంటీగా ఈ సినిమా ప్రివ్యూ కనుక దిల్రాజ్ గారు చూస్తే ఫస్ట్ అడ్వాన్స్ దిల్రాజ్ గారు ఇస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈవేళ ఇండస్ట్రీలో డైరెక్టర్ల కొరత చాలా ఉంది, ఏ కొత్త డైరెక్టర్ వచ్చినా అతను ఏమాత్రం విషయం ఉన్నా పిలిచి అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు మన ముందున్నారు. అటువంటి ఈ రోజుల్లో ఈ సినిమాని ఈ అబ్బాయికి గొప్పగా దర్శకుడు అవుతారు భవిష్యత్తులో అని మాత్రం నమ్మకంగా చెప్పగలను.
ఇకపోతే సినిమా ఏమాత్రం బాగున్నా చూడటానికి ప్రేక్షకులు ముందుకు వస్తారని మనకు బలగం కానివ్వండి, ఎన్ని మనం చూసాం బలగం సినిమా ఓపెనింగ్ చాలా డల్గా ఉంది, కానీ సినిమా అలా 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 పెరిగిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. అలాగే ఈ సినిమా కూడా ఓపెనింగ్ హౌస్ఫుల్స్ అయ్యాం అవ్వదు, కానీ డెఫినెట్గా టాక్ టు టాక్ టాక్ టు టాక్ సినిమా రేజ్ అయ్యి సినిమా 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి సినిమా 10 కోట్లు గ్రాస్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కంపెనీ కుర్రోళ్ళు ముందు రోజు మానుషో ఏది ఫుల్ అవ్వలేదండి, అలాగే ఆయిల్ సినిమా కూడా మానుషో ఫుల్ అవ్వాలి, కానీ ఇవాళ మానుషోకి తర్వాత మ్యాట్ని మ్యాట్ని పశువుకి అది 50,000 40,000 మీద స్టాండ్ అయ్యి ఉంది. అంటే ఏంటి, చిన్న సినిమాకి క్యాస్టింగ్ లేని సినిమాకి ప్రేక్షకుడు అలా 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 విని విని తీయడానికి వస్తున్నారు. కాబట్టి నిన్న అంటే వేరే సినిమా గురించి చెప్పకూడదు, కానీ 70-80 కోట్లు తీసిన సినిమా ఎంత ఉందో మ్యాట్ని, ఇవాళ ఈ ఆయిల్ సినిమా కూడా అంతే ఉందండి. కాబట్టి చిన్న సినిమాని ఆదరిద్దాం, చిన్న సినిమా ఆదరిస్తే 10 మంది టెక్నీషియన్లు 10 మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళ వల్ల మరో 100 సినిమాలు షూటింగ్ జరుగుతాయి. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాదు, 100% ఇది జరుగుద్ది, జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సినిమా సక్సెస్ అవుతుంది, ఈవెన్ 4 సంవత్సరాలు కష్టపడి తీశారు ఈ సినిమా. బట్ రామ సత్యనారాయణ గారు అనగానే ఒక ట్యాగ్ చెప్పండి అనగానే నాకు ఒక థింగ్ చెప్పారు, ఏంటి అంటే మన ఇండస్ట్రీకి బంధువు, చిన్న సినిమాలకి ఆపద్ బంధువు అని చెప్పి చెప్పారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టి అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్న డైరెక్టర్స్ ఎవరున్నా వాళ్ళకి మీరు ఒక ఆదర్శంగా నిలబడతారు సార్ ఖచ్చితంగా. సార్ ఇప్పుడు నిజంగా మీరు సినిమా చూశారు కాబట్టి చాలా బాగా మాట్లాడారు సార్, నాకు కూడా అదే ఫీలింగ్ ఉండింది. బట్ నెంబర్స్ నేను చెప్పలేను, కానీ దిల్రాజ్ గారి దగ్గర అడ్వాన్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన ఇంకా చాలా నాకే సార్, నాకే డైరెక్టర్ గారికే సార్, ఆయన ఒకేసారి ఇంకా పెద్దగా ఇస్తారు. ఇప్పుడు ప్రతి సినిమాని విమర్శనాత్మకంగా చూసి అందులో మంచి చెడులను చెప్పే జర్నలిస్టులు ఇద్దరు, రాంబాబు గారు కానీ, పర్వతిని రాంబాబు గారు కానీ, ప్రభు గారు కానీ చాలా జెన్యున్గానే చాలా సినిమాలను జడ్జ్ చేస్తారని అందరికీ పేరుంది. వాళ్ళిద్దరి సారథ్యంలో ఒక సినిమా వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అందరూ ఊహించుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే 2 రకాల ప్రేక్షకులు ఉంటారు, సినిమా చూసి బాగుందని చెప్పేవాళ్ళు, అసలు వీళ్ళు ఏం సినిమా చూసి వీళ్ళ గురించి చెప్తాం అనుకునే వాళ్ళు 2 రకాలలో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఇప్పుడు ప్రభు గారు మాట్లాడతారు. సార్ నేను ముందుగా మాట్లాడటానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఎలా టేక్ ఆఫ్ అయింది, ఏం జరిగింది అనేటువంటిది ప్రాథమిక సమాచారం మీకు ఇవ్వటం కోసం ఐ కమ్ ఫార్వర్డ్ టు టాక్. ఈ సినిమా రేవు అనేటువంటి సినిమా ముందుగా అనుకోని పరిస్థితులు అంటే కొన్ని కొన్ని డెస్టినేషన్స్ అనేటువంటి ఎలా జరుగుతుంటాయి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకోకుండా గుంటూరులో మా అపార్ట్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ప్లమ్ హీజ్ ఏ స్టేజ్ యాక్టర్ హరిబాబు గారు దగ్గరకు వచ్చి, సార్ నమస్తే సార్, మీరేం సార్ ఎలా వచ్చారన్నారు. మాది ఊరేనే అన్నాను. సార్ మేము ఒక సినిమా చేసాం సార్, మీరు చూడండి సార్ అని చెప్పేసి ఆయన ఒక చిన్న షో రీల్ చూపించడం జరిగింది. ఒక 5 నిమిషాలు ఆ షో రీల్ చూసిన తర్వాత ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్, బాగుందండి, అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కలవండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నన్ను కలవటం జరిగింది. కలిసిన తర్వాత సినిమా చాలా బాగుంది, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, చిన్న కంప్యూటర్లో పెన్ డ్రైవ్ పెట్టుకుని కంప్యూటర్లో ఈ సినిమాను చూడటం జరిగింది. సినిమా చాలా బాగుంది, నాతో పాటు మా మిత్రుడు పర్వత నేను రాంబాబు కూడా చూడటం. చూసిన తర్వాత ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయొచ్చు, దీన్ని ఎలా మనం రిలీజ్ వరకు తీసుకెళ్ళచ్చు అనేటువంటి మేము మదన పడుతున్నటువంటి సమయంలో మాకు దొరికినటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడ్యూసర్, ఏ టేస్టీ పర్సన్, ఒక ఎన్ఆర్ఐ మురళి గారు. ఐ రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్, గివ్ ఎ బిగ్ క్లాప్ టు మురళి గారు. మురళి గారు ఎన్ఆర్ఐ, ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన కేవలం వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన్ని కలిసి, సార్ ఇలా ఉంది మీరు చూస్తారా అంటే, వారు వారి ఫ్రెండ్ నవీన్ గారు, పారుపల్లి నవీన్ గారు వాళ్ళిద్దరు చూసి, ఎస్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్, అండర్టేక్ దిస్ ఫిలిం, అంటే ప్లగ్ అండ్ ప్లే లాగా రెడీగా ఉన్నటువంటి ఒక సినిమా, దీన్ని రిలీజ్ చేయటం కావాల్సినటువంటి సార్ ఇదంతా మేము తీసుకొని ముందుకు జరగడం జరిగింది. ఈ విధంగా ఇకపోతే ఈ సినిమా ఏంటి, అంత కంటెంట్ ఏమి, వేర్ యూ గాట్ ట్రిగ్గర్డ్ అని అడిగితే మాత్రం ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం మేకింగ్లో మేము ట్రిగ్గర్ అయ్యామని చెప్పచ్చు. ముఖ్యంగా ఉన్న లిమిటేషన్స్లో ఒక సినిమాని ఎంత బాగా చేయొచ్చు, ఒక ఇమోషన్ని ఫస్ట్ వినియోగించి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఒక ఇమోషన్ని ఎలా డ్రైవ్ చేయొచ్చు, ఆ గ్రిప్పింగ్గా కంటెంట్ వెయిట్ అనేటువంటి దాన్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి దానికి మా రేవు సినిమా ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే కోట్లు ఖర్చు పెట్టడం కాదు, ఉన్న బడ్జెట్లో సినిమాని ఎంత కన్వీనియంట్గా, ఎంత కంఫర్టబుల్గా, ఎంత కన్విన్సింగ్గా తీయొచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ, ద బనాన్జా ఆఫ్ యాక్టర్స్, ఇది మేము కిక్ అయినటువంటిది, రియల్ వి గాట్ కిక్ చూసి. ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక కొత్త డైరెక్టర్ హరినాథ్, హీఈస్ ద డైరెక్టర్, రిక్వెస్ట్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ హరినాథ్ పులి.
ఒక కొత్త ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇంత సబ్స్టాన్షియల్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ తీసుకోవటం సాధ్యమా అనేటువంటి ఆశ్చర్యపోయే స్థాయిలో ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి తను పర్ఫామ్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ గుర్తుందంటే ట్రైలర్లో కనిపించిన ఎల్బి శ్రీరామ్ గారు అనేటువంటి ఒక అక్వైంటెడ్ ఫేస్ తప్ప మరి ఇంక ఏ ముఖము కూడాను ఇక్కడ పరిచయం ఉన్నటువంటి ఫేస్ లేదు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు అంటే స్క్రిప్ట్ మీద తనకి ఎంత కన్వీన్ ఎంత అథెంటిసిటీ ఉంటే చేయగలుగుతాడు అనేటువంటిది రియల్లీ. రేపు పొద్దున ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు ఇలాంటి ఆర్టిస్టులు కొత్త కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించి ఒక నటుల్ని ఏ విధంగా పరిచయం చేసి ద గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్గా వాళ్ళు ఏ విధంగా చేశారో, రీసెంట్గా బలగం అనే సినిమాతో దిల్రాజు గారు ఎలాంటి ఒక ఆర్టిస్టుల వినోదాన్ని తీసుకొచ్చారో, ఆ విధంగా కొత్త ఆర్టిస్టులకి మా సినిమా రేవు ఒక అద్భుతమైనటువంటి గేట్ వే అవుతుందని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద ట్రిగ్గర్డ్ పాయింట్స్ వీ గాట్ కాబట్టి ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహామహులు అందరూ కూడా అందరితోటి మాకు అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. తెలుగు ఫిలిం జర్నలిజంలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా జర్నలిజం అనేటువంటిది, సినీ మీడియా అనేటువంటిది హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తున్నాం ఇండస్ట్రీలో ప్రతి పెద్దలతోటి కానీ అందరితో కూడాను. వీఆర్ మెయింటైనింగ్ వెరీ కార్డియల్ రిలేషన్స్. ఇంతమంది ప్రముఖులు మమ్మల్ని అభినందించి ఆశీర్వదించడం కోసం వచ్చారు అంటే వీళ్ళందరితో మేము మెయింటైన్ చేస్తున్న రిలేషన్సే కాదు, మేము ద వే హౌ ద మీడియా అండ్ ద ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి దానికి ఇద్దరు ప్రముఖుల యొక్క ప్రజెన్సే మాకు గొప్ప బలంగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు యూ కెన్ టేక్ యువర్ ఓన్ చాయిస్ టు గెట్ ఒక ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా? వీళ్ళిద్దరూ తేల్చుకునే లోపల ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారంటే మా జర్నలిస్టు మాఫియా ప్రభు అండ్ భరతనేని రాంబాబు, మళ్ళీ వాళ్ళిద్దరు మేనల్లుళ్ళు శివ, వీళ్ళందరూ ఎంత దారుణమైన మాఫియా అంటే ఈ మాఫియా పవర్కి ఇంత నిండిపోయి ఇంత మహానుభావులు వచ్చారు. ఇది మామూలు విషయం కాదు. సో వచ్చి ఇవాళ ఆయన హరినాథ్ని ఆయన చూస్తే, ఒకప్పుడు రాజుగారు పరిచయం చేసిన సుకుమార్ కూడా అదే పర్సనాలిటీ సినిమా. ఇప్పుడు మనం రేవు చూసాం, చూస్తే ఇది రేవు చూస్తున్నావా మరో రంగస్థలం చూస్తున్నావా అనిపించింది నాకు. సో ఎక్కడ అంటే ఆర్టిస్టుగా కొత్త కనిపించారు కానీ చూస్తామంటే సాంగ్స్ కానీ మొత్తం ట్రైలర్ కానీ చూస్తుంటే ఇది గొప్ప సినిమా అయ్యి వీళ్ళందరూ ఇప్పుడు మా ప్రభు వెనకమాల నుంచోబెట్టారు. నుంచోబెట్టారంటే మీకు ఎప్పుడు సిట్టింగ్ కాదు, నుంచునే ఉంటారు, సక్సెస్లో ముందుకు వెళ్తూనే ఉంటారు. మమ్మల్ని మాత్రం కూర్చోబెట్టారంటే ఇక మీరు చాలమ్మా అని చెప్పినట్టు. ఓకేనా? సో డెఫినెట్గా ఈ సినిమా మరో రంగస్థలం అయ్యి పెద్ద హిట్ అయ్యి పైన పేరు ప్రభు విత్ ఫోటోతో ఉన్నాడు మా దాసరి గారి లాగా. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానే కింద మా భరతనేని రాంబాబు ఉన్నారు, సార్ అట్టగమురళి గారు, నవీన్ గారు, మీ అందరి సహకారంతో ఒక కొత్త క్యాస్టింగ్ ఇండస్ట్రీకి ఒక కొత్త నీరుని పరిచయం చేసి మళ్ళీ వీళ్ళని స్టార్లుగా నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తున్న ప్రయత్నం, మళ్ళీ స్టార్ల సినిమా చేయకుండా మళ్ళీ ఇట్లాంటి ప్రయత్నాలు చేయండి. థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ దాము గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రభు గారు, రామ్ సత్యనారాయణ గారు, ప్రసన్న గారు ముగ్గురు మాడిందా, మా ముగ్గులతో మాడదాగే మిగలదు కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇందాకనాడు ప్రభు జర్నలిస్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ గో జర్నలిస్ట్ ఇట్స్ ఇన్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మనం మీటింగ్లో చెప్పడం జరిగింది. బట్ మీరిద్దరూ కలిసి ఈ సినిమా చూసి మురళి వాళ్ళకి చూపించి వాళ్ళతో తీయించుకోవటం అనేది ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్ బికాజ్ యు గైస్ ఆర్ యు బీన్ దర్ ఫర్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ కదా, 30 ఇయర్స్ నుంచి ఉన్నారు అండ్ దే హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ద జడ్జ్మెంట్స్ ఆల్సో విల్ బి వెరీ పాజిటివ్ జడ్జ్మెంట్స్ అవుతూ ఉంటాయి. బట్ మా రామ్ సత్యన్ సినిమా చూసి చాలా చెప్పాడు కాబట్టి అవన్నీ కూడా పాజిటివ్ సైన్సే. అండ్ ద హోల్ టీమ్ న్యూ టీమ్ అయినా కానీ మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ టీమ్ లాగా ఉన్నారు మీరు అందరూ కూడా. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మురళికి కూడా విష్ యూ ద బెస్ట్ మురళి. యూ స్టార్ట్ ఆఫ్ లాస్ట్ టైమ్ ఐ స్పోక్ టు యూ, యూ స్టార్ట్ ఆఫ్ విత్ ద గుడ్ ఫిల్మ్, గుడ్, విష్ యూ ద బెస్ట్.
సార్ ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయాను, ఈరోజే మా సినిమా సెన్సార్ కూడా జరిగింది. సెన్సార్ సభ్యులందరూ కూడా యునానిమస్గా సినిమాని అభినందిస్తూ దే హావ్ గివెన్ ఎ వెరీ నీట్గా ఎలాంటి ఖర్చు లేకుండా యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద సెన్సార్ పీపుల్ అండ్ అవర్ రిక్వెస్ట్ భరత్భూషణ్ గారు టు సే ఫ్యూ వర్డ్స్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ట్రైలర్ చాలా సూపర్లా ఉంది. ఎంటైర్ రేవ్ టీమ్ సూపర్ సక్సెస్ అవ్వాలని, బ్లాక్ బ్లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు గారికి రాంబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ప్రతి ఒక్కరు కూడా దిల్ రాజు గారు చూడాలి, దిల్ రాజు గారి అభినందనలు, దిల్ రాజు గారి కంగ్రాచులేషన్స్ అందితే ఆ సినిమాకంటూ ఒక గ్రేడ్ పెరుగుతుంది, ఒక రేంజ్ ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకునేంత గొప్ప కెరీర్ని కొనసాగిస్తున్నటువంటి ద ఏజ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ కార్యక్రమానికి రావటం రియల్లీ యువర్ ఫీలింగ్. అందరికి నమస్కారం. కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతో ఒక ప్రయత్నం, సినిమా ఫీల్డ్ ఎప్పుడూ చాలామంది చేస్తూనే ఉంటారు కానీ 99% ఫెయిల్ అవుతుంటారు, ఒక 1% సక్సెస్ పర్సంటేజ్ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతో చేసేది. సో బ్యూటీ ఏంటంటే అలా కొత్త వాళ్ళుగా నిర్మాతలు మురళి కానీ నవీన్ కానీ అండ్ ఒక న్యూ డైరెక్టర్ న్యూ టెక్నీషియన్ న్యూ ఆర్టిస్ట్లను అందరితో చేస్తూ ఇండస్ట్రీ నుంచి ఒక బలాన్ని యాడ్ చేసుకున్నారు, అదే ప్రభు అండ్ రాంబాబు. నిజంగా ఈరోజు ప్రభు రాంబాబు లేకుంటే మా అందరినీ మీరు కష్టంగా ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు, మీరు వస్తే మేము అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళం కూడా కాదు, నిజం అది. సో ఎప్పుడు నేను కూడా బిగినింగ్ డేస్లో తీసేటప్పుడు ఒక సినిమా తీస్తే ఈ సినిమాకి ఆడియన్స్ ఎలా వస్తారు, యాడింగ్ ఏంటి అని ఆలోచించుకుంటే సినిమాలు తీసేవాడిని. ఇప్పుడు అలా తీయట్లేదు అనుకోండి అప్పుడు. సో అలా యాడింగ్ ఇలాంటి సినిమాకి ముందు సినిమా అద్భుతం, సినిమా చాలా బాగుంది, డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు దిల్ రాజు రామ్ సత్యనారాయణ గారు చెప్తూనే ఉన్నారు. అవన్నీ జరగాలంటే ముందు ఇలాంటి సినిమా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుడికి నచ్చాలి, ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, అది బిగ్ ఛాలెంజ్. తీయడం గొప్ప కాదు ఈ రోజుల్లో, ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని సినిమాకి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావడం మీ బిగ్ ఛాలెంజ్. సో లక్కీ ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, గుడ్ కాన్సెప్ట్. అంటే ఇది ఒక మేము తీసిన బలగం కావచ్చు, మొన్న కమిటీ కుర్రాలు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళటానికి స్లో రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు. వాళ్ళని కూడా మేమే చెడగొట్టాంలేండి, అది మీ ఇంట్లోనే కూర్చోండి 4 వారాలలో మేమే ఓటీటీలో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము. కాబట్టి ఇలాంటి సినిమాలకి రాంబాబు ప్రభు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మా సినిమాలకు మీరు రివ్యూలు రాస్తారు, ఇప్పుడు మీ సినిమా 23 రోజులు నేను చూసి నేను రివ్యూ రాయాలి. నేను సార్ నేను ఇందాక చెప్పింది అదే సార్, వీళ్ళకి ఇద్దరు 2 రకాల ప్రేక్షకులు ఉంటారు. నేను పాజిటివ్గా చెప్తున్నా, నెగిటివ్ కాదు. అంటే మీరు నేను రాంబాబు గారు అండ్ ప్రభు గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాకు, అంటే ప్రభు గారు రెగ్యులర్గా కలుస్తుంటారు, రాంబాబు గారు కేవీఆర్ వాక్లో కలుస్తుంటారు, అప్పుడప్పుడు పిలిచి మాట్లాడుతుంటాను. అలాగే సరే ఇట్లా ఒక చిన్న సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తానని చెప్పడం జరిగింది. అంటే మీరు ఇన్ని రోజుల్లో ఒక సినిమాని చూసి ఇక్కడే ప్రేక్షకుల్లా కూర్చి బయటకు వచ్చి ఆ సినిమాని అనాలిసిస్ చేసి రివ్యూలు రాస్తారు. నేను ఎప్పుడు చాలా మీటింగ్లలో రివ్యూస్ రాసే వాళ్ళని అడుగుతుంటాను స్క్రిప్ట్ ఇస్తాను మీరు చెప్పగలుగుతారా అని. నిజంగా ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంది నాకు, మీరు తీశారు కాబట్టి మీరు దీంట్లో పార్ట్ అయ్యారు కాబట్టి. ఒక్క ఇప్పటివరకు చూస్తుంటే కాంటెంట్ చాలా పాజిటివ్గా ఉంది, ఇంతమంది కొత్త వాళ్ళ వెనకాల మీరుండి కంప్లీట్ చేశారు కాబట్టి చూడాలి నాలాంటి వాళ్ళు నిర్మాతలు. సో మీడియా వాళ్ళు సపోర్ట్తో ఈరోజు వస్తున్న సినిమాని మంచి సినిమా అయితే మనము ముందుకు వచ్చి రేపు సపోర్ట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమాకి నేను ఫస్ట్ పర్సన్గా ఉంటాను ఈ ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి. రాంబాబు గారు అండ్ ప్రభు గారు థ్యాంక్ యూ.
అంటే మీ అందరికీ తెలిసేదన్న చిన్న సినిమా ఇంట్రెస్టింగ్ ఉందంటే నేను సపోర్ట్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాను. మేము వచ్చింది అక్కడి నుంచే కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. నాకు సినిమా ఎప్పుడు చూపిస్తారు? ఎనీ టైం మీరు అట్లా సెలబ్రిటీ షోకి వస్తారు రాజు గారు, మీరు ఏ షో అయినా నాకు ముందు చెప్పండి, చూసి నేను ఆ రోజు కూర్చొని సినిమాకి రివ్యూ రాస్తాను. రివ్యూవర్స్ సినిమాకి రివ్యూ రాస్తామని చెప్పేసి దిల్రాజు గారు చెప్పడం రియల్లీ ఎయిర్ ఫీలింగ్. నిజంగా కూడా ఒక రెడీమేడ్ సినిమానే మేము తీసుకున్నాం. ప్రొడక్షన్ డే వన్ నుంచి మా ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ప్లగ్ అండ్ ప్లేగా ఉన్నటువంటి దశలో మేము తీసుకొని సినిమాలో ఉన్నటువంటి గుడ్ కంటెంట్ని మేము స్మెల్ చేయగలిగాము. అందువల్ల చేసిన తప్ప లోపదాపాలు ఏమైనా ఉంటే కూడాను రామ్ సత్యనారాయణ గారు మీరు 4 సార్లు చెప్పారు దిల్రాజు గారు అడ్వాన్స్ ఇస్తారు, దిల్రాజు గారు అడ్వాన్స్ ఇస్తారని. నేను అలా ఎప్పుడు అడ్వాన్స్లు ఇవ్వనండి. మీకు ఒక క్లారిటీ కొత్త వాళ్ళకి ఇస్తా, కొత్త వాళ్ళకి. ఎందుకంటే సినిమా బాగా తీశాడు కదా, సక్సెస్ అయ్యాడు కదా, ఆయన వెనకాల వెళ్ళి సినిమా తీద్దామని నేను ప్రయత్నం చేయనండి. నిజంగా టాలెంట్ ఉంది అబ్బాయికి, నిజంగా ఈ షార్ట్స్ అవన్నీ బాగున్నాయి. రేపు కమర్షియల్గా ఎలా ఉన్నా ఎలా లేకున్నా ఆయన వర్క్ నాకు నచ్చితే నేను పిలిచి ఛాన్స్ ఇస్తాను. అడ్వాన్స్ ఇస్తారంటే అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు తీయండి. మళ్ళీ అదే అడ్వాన్స్లు ఇవ్వను. అలా ఇస్తే నేను ఎప్పుడు వెనక వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఉన్నానంటే కొంచెం కాంటెంట్ నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి. సార్ దిల్రాజు గారు, దిల్రాజు గారి ఆశీస్సులే అడ్వాన్సులు, అంతకుమించి ఉన్న ఆయన అభినందనలే అడ్వాన్సులు. లెట్ అస్ నాట్ మెజర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెన్సీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. నా థ్యాంక్ యూ సార్, ద గ్రేట్ డైరెక్టర్. ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారితో తప్ప ఆల్ ప్రజెంట్ జనరేషన్ ఆల్ స్టార్స్తో వర్క్ చేసినటువంటి ద వన్ అండ్ ద లెజెండరీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో మీ సార్. రామారావు గారితో కూడా ఒక 2 రోజులు షూటింగ్ చేశారు. అవును, అందరికీ నమస్కారం అండి. మొదటిగా కొత్త వాళ్ళతో తీసిన రేవు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. దిల్రాజు గారు చెప్పినట్టు హిట్ అవ్వాలంటే మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. తర్వాత మా మురళి, నాకు నేనంటే చాలా అభిమానంగా ఒక 10-15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నా కూడా ఎప్పుడు ఫోన్ చేయటం, నా సినిమాలు చూసి ఈ సినిమా చూస్తున్నాను సార్ అనేది, చాలా అక్కడేదో వ్యాపారాలు చేసుకుంటూ సినిమా మీద అభిమానంతో ఈ సినిమా చూసి ఈ సినిమాని కొన్నాడు. నీ నమ్మకం డెఫినెట్గా ఒమ్ము కాకుండా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డిఎస్ రావు గారు కూడా సినిమా చూశారు, ఆయనకు చాలా నచ్చి ఆయన చాలా మందికి బాగుందని చెప్పటం నేను విన్నాను. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రేవ్ సినిమా, ఈ కథ ఎన్నుకోవడమే డైరెక్టర్కి ఒక ఛాలెంజ్. మత్స్యకారుల జీవితాల్లోకి వెళ్ళి ఫుల్గా స్టడీ చేసి ఈ కథను అతను ఎన్నుకుని ఈ సినిమా తీయటం, అలాగే ఈ సినిమాని ప్రభు గారు, మా పర్వతనేని రాంబాబు వాళ్ళ సారథ్యంలో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాంబాబు వీళ్ళ సారథ్యంలో మురళి గారు ఈ సినిమాని ఎంతో గట్స్తో, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు, పెట్టిన రూపాయి వస్తుందో రాదో తెలీదు, అలాంటి పరిస్థితిలో కంటెంట్ నమ్ముకుని ఈ సినిమా తీయడానికి, ఈ సినిమాని పూర్తి చేయడానికి, రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ అభినందించదగ్గ విషయం. అయితే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ 4-5 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటాయి. గతంలో కంటిన్యూగా కమర్షియల్ సినిమాలు వచ్చే టైంలో కేర్ ఆఫ్ కంచెల్లపాలెం అనే ఒక సినిమా వచ్చింది, అది కూడా ఇండస్ట్రీలో అప్పుడు నాకు తెలిసి సురేష్ బాబు గారు రిలీజ్ చేసినట్టున్నారు. అది ఒక సూదిలాగా వచ్చి కలెక్షన్స్లో పెద్ద దబ్బనంలాగా తయారైంది. అలా మంచి రివ్యూస్తో, మంచి ప్రేక్షకుల ప్రశంసలతో ఆ సినిమా చాలా బాగా ఆడింది. అట్లా 4-5 సంవత్సరాలకు ఒకసారి డిఫరెంట్ కోణాల్లో సినిమాలు బాగా ఆడుతుంటాయి, ఏది కొత్త కాన్సెప్ట్తో వస్తే. అలాగే మేము ఒకసారి ఫస్ట్గా యాక్షన్ నంబర్ 1 అనే సినిమా రామలక్ష్మణ్తో తీశాను. ఆ కోణంలో వచ్చిన సినిమా అప్పుడు అసలు ఎంత క్రేజ్గా రిలీజ్ అయిందంటే,
మాకు టేబుల్ ప్రాఫిట్ సినిమా కోదండరామిరెడ్డి గారు, అది యాక్షన్ సినిమా కాబట్టి మీకు చెప్తున్నాను. అంత క్రేజీగా టేబుల్ ప్రాఫిట్ సినిమా, చిన్న సినిమా, రామలక్ష్మణ్ని నేను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇప్పుడు రేవు వస్తుంది. ఈ సినిమా కూడా ఇందాక రామ సత్యనాథ్ గారు అన్నట్టు స్లోగా థియేటర్లు ఎన్ని పడతాయో నాకు తెలియదు కదా, స్లోగా డే బై డే టాక్ పెరిగి ఇది ఒక మంచి సినిమా, ప్రేక్షకుల ప్రశంసలు తీసుకుంటుంది. ఎందుకంటే అసలు ఒక్క ఆర్టిస్టు మన పెద్ద ఆయన సార్ తప్పితే ఒక్క ఆర్టిస్ట్ లేరు ఇంక దీంట్లో, మొత్తం కొత్త వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్ చేయించారు డైరెక్టర్. ఎల్బి శ్రీరామ్ గారు తప్పితే ఇంక ఒక్క ఆర్టిస్ట్ లేడు దీంట్లో, అందరు కొత్త వాళ్ళే. బయటకు వచ్చినా కూడా నేను ఎవరిని గుర్తుపట్టలా, సార్ నేను పలానా నేను పలానా వాళ్ళు చెప్తే తప్పితే నాకు తెలియలా. ఎందుకంటే వాళ్ళ రూపాలు కూడా మారిపోయినాయి ఇప్పుడు. ఆ సినిమాలో చేపలు పట్టేవాళ్ళు అలా తయారైపోయారు వాళ్ళు, అంటే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. ఫుల్గా మన థియేటర్ ఆర్టిస్టులాగా లీనమైపోయి చేశారన్నమాట వాళ్ళంతా. నిజంగా బాగా చేశారు. ఈ సినిమా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఈ సినిమాని నమ్మినందుకు మురళీ గారికి డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే టీం అందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంచి అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి టీం అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. మా చిత్ర పరిశ్రమలో నా గురువుగారు ఎవరు, మా అందరికీ గురువుగారు ఎవరు, అసలు గురువుగారు అనే పదానికి అర్థం ఎవరో, నిర్వచనం ఎవరో మీ అందరికీ తెలుసు. శతాధిక చిత్ర దర్శక శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు కీర్తి చేసులు, వారి కాంపౌండ్ల నుంచి వచ్చినటువంటి చాలామంది దర్శకులందరూ, మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. వాళ్ళలో గురువుగారు తర్వాత మేము గురువుగారుగా గౌరవించేటువంటి దర్శకులు, 70 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి దర్శకులు, ఒక ఎరాలో ఒక ట్రెండ్కి కేరాఫ్ అడ్రస్ కలిసినటువంటి దర్శకులు శ్రీ రాలక నరసింహారావు గారు, వారు ఈ కార్యక్రమానికి రావటం రియల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హానర్డ్ సార్. ఐ రిక్వెస్ట్ యూ టు బ్లెస్ అస్. సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా నిన్న మనం జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే ఈరోజు జరుపుకున్న వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు మీ అందరికీ కూడానండి. ఇకపోతే ముందుగా నేను అప్రిషియేట్ చేయవలసింది ముగ్గురిని, మురళీ గారు, ప్రభు గారు, రాంబాబు గారు. ఎందుకు అంటే ఈరోజు ఒక మంచి సినిమా తీసినా కూడా అది ప్రజల ముందుకు రావడానికి నోచుకోవడం లేదు. ఎందుకంటే మనకి మంచి కంటెంటు, మంచి ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు అంటే స్టార్స్ అని నేను అన్నాను, కొత్త వాళ్ళను కూడా బ్రహ్మాండంగా చేయించగలిగే సినిమాలు ఉంచి చాలా మూలన పడి ఉన్నటువంటి టైంలో ఈ సినిమా చూసి నచ్చి, ఇందాక దిల్రాజు గారు చెప్పినట్టుగా ఎక్కువ క్రిటిక్స్ చేసే మా జర్నలిస్ట్ ప్రభు గారు, ఆయనకి మనసుకు నచ్చింది అంటే, అలాగే రాంబాబు గారు, అంటే ప్రభు గారు అంత స్పీడ్ కాకపోయినా రాంబాబు గారు సాఫ్ట్గా, వారిద్దరూ ఈ సినిమా నచ్చి తీసుకున్నారంటే నిజంగా డెఫినెట్గా హిట్ అవుతుంది, సమస్య లేదండి. ఇందాక మనం ట్రైలర్ చూసాం, 3 సాంగులు చూసాం, ఈ మూడు సాంగులు చూసి ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి. ఆ మధ్యకాలంలో మా చాకలి బట్టలు తీసుకొచ్చాడు. ఏంటయ్యా నా అత్యద్భుతంగా ఉతికేవు ఈ ట్రిప్, అంతకుముందు అంత ఇదిగా లేదు, ఇప్పుడు చాలా బాగున్నాయి, ఒక్క మరక కూడా కనపట్లేదు అంటే మా రేవులోకి కొత్త నీరు వచ్చింది సార్, అందువల్ల అత్యద్భుతంగా ఉంటాయి సార్ మా చాకలు. అలాగా ఫిలిం ఇండస్ట్రీలో ఈరోజు కొత్త వాళ్ళు యొక్క రన్ జరుగుతూ ఉందండి, విజృంభణ జరుగుతూ ఉంది అత్యద్భుతంగా. ఇప్పుడు ఇందాక చూసాం ఓ ట్రైలర్, మీరు చూశారు, అలాగే సాంగ్ చూశారు, అది తీయడానికి ఇంతమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మన వెనకాల నిలబడి ఉన్నారు వీళ్ళందరూ, మరి వీళ్ళందరూ కృషి నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్, నిజంగా కూడా చెప్పాలండి. దీంట్లో ఎస్పెషల్లీ అంటే నేను డైరెక్టర్నని, డైరెక్టర్ గారినే పొగుడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. ఒక డైరెక్టర్ అనే వ్యక్తి
24 క్రాఫ్ట్స్ ని రన్ చేస్తూ కొత్త ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టులు మనం పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమక్కర్లేదు సినిమా సీన్ చెప్పేస్తే వాళ్ళు చేసేస్తారు. దాంట్లో మనకు నచ్చిన విధంగా కొద్దిగా చేయించుకోవడమే. కొత్త ఆర్టిస్టులతో అలా కాదండి. మనం మనకి ఏం కావాలి అనేది మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చేసిన తర్వాత వాడు ఇచ్చినటువంటి అవుట్పుట్ని మనం కెమెరామ్యాన్ సెల్యులాయిడ్ మీదకి తీసుకురావడంలో ఉంది. సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత ఎడిటరు డైరెక్టరు కూర్చుని దాన్ని ఎడిటింగ్ చేయడంలో ఉందండి. సో ఎంత కృషి వీళ్ళు చేశారు నా ఉద్దేశంలో. అదే ఈ డైరెక్టర్ గారు మొత్తం మీద ఆయన అందరి దగ్గర నుంచి అత్యద్భుతంగా లాక్కున్నారు. వీళ్ళ దగ్గర టాలెంట్ లేకపోతే ఆయన లాక్కోలేరండి. అలాగే ఆర్టిస్టుల దగ్గర కూడా టాలెంట్ లేకపోతే లాక్కోలేరు. డెఫినెట్గా ఈ సినిమా రామ్ సచిన గారు ఇద్దరు చెప్పారు మంచి సూపర్ హిట్ అవుతుంది, క్వశ్చనే లేదు, దీంట్లో కొంతమంది పైకి వస్తారు, నిలబడతారు, ఇండస్ట్రీని వెళ్తారు అని చెప్పారు. కొంతమంది కాదండి, వీళ్ళందరూ పైకి వస్తారు నాకు తెలుసు అండి. ప్రతి ఒక్కరూ పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. డెఫినెట్గా అంత మంచి ఎందుకంటే ఇంకా చెప్పారు ఇందాక రావు గారు చెప్పారు, డిఎస్ రావు గారు ఆ సినిమా చూసిన వ్యక్తి. అలాగే రామ్ సచ్చారాయణ గారు చెప్పారు మేమంతా సినిమా చూడలేదు, ఓన్లీ టైలర్ అంటే సాంగ్సే చూసాం మేము, ఆటికే మేము సాటిస్ఫై అయిపోయామండి సాంగ్స్కి దీనికి అని. అంచేత డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలి. ఇలాంటి సినిమాలు అయితేనే డెఫినెట్గా బాగుంటుంది, అవుతుంది కూడా. ఎందుకంటే ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, మా చాకలోడు చెప్పాడు కొత్త నీరు వచ్చింది అని. చాకలోడు చెప్పాడు కొత్త నీరు వచ్చింది, ఫిలిం ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చింది ఇప్పుడు ఈ రోజు అండి. డెఫినెట్గా ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ ముగ్గురికి ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మురళి గారికి, ప్రభు గారికి, మన రాంబాబు గారికి, అలాగే మన శివ గారికి. మూడో సాంగ్ నా చేత వీళ్ళు లాంచ్ చేయించారు. ఆ మూడో సాంగ్ అమ్మవారి సాంగ్ ఇవాళ వరలక్ష్మి వ్రతం. నిజంగా నా జన్మ ధరించిందని నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, కొత్త నీరు అలాగే ప్రవహిస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నిజంగా మీరు చెప్పారు కానీ నేను కూడా సినిమా చూశాను. లేదంటే నాకు ఇంత కాన్ఫిడెన్స్గా ఇక్కడ నుంచి మాడాలంటే మా వాళ్ళందరూ తర్వాత భలే మాడారులే అని ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. ఖచ్చితంగా నేను నిన్న కూడా రాంబాబుతో సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు తెలియకుండానే పెద్దగా అనేసా, ఈ సినిమాలన్నీ చూస్తుంటే మీ సినిమా చాలా బెటర్గా ఉందబ్బా, చాలా బాగుండింది అని చెప్పి చెప్పాను. అది నిజంగా కూడా చెప్పాను, నేను చాలా హార్ట్ఫుల్గానే చెప్పాను. ముఖ్యంగా రేవ్ అంటే రేవులో నించుంటే ఇసుక కనబడుద్ది, ఏదో సముద్రం కనబడుతుంది, అందులో ఏముంటాయో తెలియదు కానీ అందులో చాలా ఉన్నాయని చెప్పేసి, అందులో చిన్న చిన్న పెద్ద పెడకలు ఉండొచ్చు, పెద్ద చేపలు ఉండొచ్చు, సొర చేపలు ఉండొచ్చు, తిమింగళాలు ఉండొచ్చు, అటన్నిటినీ కనిపెట్టింది మాత్రం దర్శకుడు అండి హర్నాథ్ పులికి. నిజంగా 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 చక్కని భవిష్యత్తు ఉంటుంది. వితౌట్ యువర్ పర్మిషన్ రాంబాబు నేను మాట్లాడుతున్నాను కాదు, దేనికంటే ఎంత కంటెంట్ పక్కనే ఆ కంటెంట్ మీదే నించుని సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓన్లీ కాంబినేషన్స్ సెట్ చేసుకుని సినిమాలు తీయటం కాకుండా కంటెంట్ మీదే సినిమా తీస్తే భాషతో సంబంధం లేకుండా మనం ఏ భాషలో అయినా సినిమాని చూస్తాము. ఖచ్చితంగా ఈ రేవు ఎన్ని తీరాలకు చేరుతుందో, ఎంతమంది దర్శకుల దగ్గరికి చేరుతుందో, ఎంతమంది ప్రేక్షకులకు చేరుతుందో అంతా నిజంగా అద్భుతం. ప్రదీప్ గారు మాట్లాడే ముందు ఒక చిన్న ఒక ఆత్మీయ అనుబంధాన్ని షేర్ చేసుకోవాలి. ప్రదీప్ గారు అంటే మన ఆ నాలుగు రోజులు ఆ నాలుగు స్తంభాలు అట ముద్దమందారం రోజుల నుంచి చూస్తున్నటువంటి ఒక తెలుగు ప్రజలతో మమేకమైనటువంటి ఒక ఫిలిం పర్సనాలిటీ. కేవలం ఒక యాక్టర్గా కాకుండా టీవీ మీడియాలోనూ సినిమా రంగంలో కూడాను ఈజ్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మర్, ఆల్రౌండ్ పర్సనాలిటీ. ఆయన ఇచ్చేటువంటి మోటివేషనల్ స్పీచెస్ చూస్తుంటే రియల్లీ ఎంతో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ కూడాను, కార్పొరేట్ కంపెనీలు కూడాను ఇన్స్పైర్ అయినటువంటి వండర్ఫుల్ పర్సన్. ఆయన ఇన్స్పైర్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. వేదిక మీద ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు, ఒకళ్ళు కోదండరామ రెడ్డి గారు, యాక్టర్స్ని స్టార్స్ అని చేశారు వారు. రెండు రేలంగి నరసింహారావు గారు, స్టార్ చేత కూడా యాక్షన్ చేయించినారు. వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, రామ్ సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం
ప్రభు గారు. ప్రభు గారు అంటే ఆయన ఒక అయస్కాంతం, అట్రాక్ట్స్ ఎనీథింగ్. అసలు ఆ అట్రాక్షన్ అట్లా ఉండదు. 30 ఏళ్ళ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. అయితే నేను ఇందాక రేవు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళందరూ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్. పాపులారిటీ వేరు, టాలెంట్ వేరు. టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వస్తే వాళ్ళు పాపులర్ అవుతారు. సో ఫస్ట్ స్టెప్ దే ఆర్ ఆల్ టాలెంటెడ్ ఆర్టిస్టు. పర్ఫార్మింగ్ ఆర్టిస్టు చాలా బాగా చేశారు. డైరెక్టర్ కానీ, ఇమ్రాన్ శాస్త్రి గారు రాసిన పాటల్లోని లిరిక్స్ కానీ చాలా నాకు చాలా నచ్చినాయి. డిఓపి పెట్టిన షార్ట్స్ కానీ, ద వే దే హ్యావ్ పర్ఫార్మ్డ్, అసలు ఆ మెయిన్ క్యారెక్టరు ఇల్లు కారుతున్నప్పుడు అతని కళ్ళల్లో చూసిన కసి, బాధ, ఉద్వేగం చూసి నాకు ఇక్కడ కళ్ళమ్మ నీటి తిరిగినాయి. ఒక్క షార్ట్ లోపల అంత బాగా అతను ఎక్స్ప్రెస్ చేశాడు. 100% ఈ సినిమా బాగా ఆడుతుంది, ఆడాలి. బాబు గారి సాక్షిలాగా, దాసరి గారి ఓ మనిషి తిరిగి చూడలాగా ఇది కూడా ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఎంతోమంది కాలేజెస్ తెలుసు, లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తెలుసు. ప్రతి గ్రూప్లో, ప్రతి పేరెంట్లో కనీసం 10 లక్షల మందికి ఈ ట్రైలర్ వెళ్ళేలా నేను చేస్తాను. అంతవరకు నేను చేయగలిగిన హెల్ప్ ప్రతి కాలేజీలో, ప్రతి దాంట్లో. ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది మంచి సినిమా, మీ పిల్లలకి చూపించండి, మీకు చూపించండి అని విత్ మై వీడియో రికమెండేషన్ నేను ఇది పెడతాను. నాకు అంత నచ్చింది సినిమా కూడా, వీళ్ళు వేస్తే నేను చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మెయిన్ సెలబ్రిటీస్ ఒక్కసారి మురళి గారు మాట్లాడినాక మీరు వెళ్ళిపోయినా టీం మాట్లాడతారు సార్. లేదు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ప్లీజ్ ఉండండి. దీనికంటే వాళ్ళు కొత్త వాళ్ళు అద్భుతంగా చేశారు సార్ నిజంగా. ఒక్కసారి ఒక 2 నిమిషాలు మురళి గారు మాట్లాడతారు. వేదికలో నిలిచిన పెద్దలందరికీ, మీడియా కుటుంబానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నా ఈ మొదటి ప్రయత్నం నా ఫ్రెండ్ రవీన్ పార్వల్తో కలిసి స్టార్ట్ చేశాను నేను. ఈ సినిమాని నాకు తీసుకొచ్చి చూపించిన రాంబాబు గారు, పర్వతనయన్ రాంబాబు గారు, ప్రభు గారు, వీళ్ళిద్దరికీ నా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ కృతజ్ఞతగా ఉంటాను. అలాంటి ప్రోడక్ట్ని వాళ్ళ దాకా తీసుకొచ్చిన ఏపూర్ హరిబాబు గారు, వాళ్ళతోటి యాక్ట్ చేయించిన హరినాథ్ పులి, వీళ్ళందరిని మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ మీతో పాటు మీ ఇంటికి వస్తాయి. ఈ మాట మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మీతో పాటు మీ ఇంటికి వస్తాయి. రేవులోకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇసుక ఎలా అయితే తీసుకెళ్తాం ఇంటికి, అలాగే ఈ సినిమాల క్యారెక్టర్లను తీసుకెళ్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా 23 తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. సభను గారించిన ప్రదీప్ గారికి, చిన్నప్పటి టీవీలో స్టార్ట్ చేశాను సార్ మీరు యాక్టింగ్ చేయటం, మొన్న అంతేగా అంతేగా సార్ మీరు ఇప్పుడు చెప్పింది మాకు చాలా హై ఇచ్చింది, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్లో మీరు సొంతంగా మాకు పబ్లిసిటీ చేస్తున్నారు. అంతేగా అంతేగా. అలాగే చిన్న సినిమా ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు, మా గురువు ఆర్జీ గారితో కూడా సినిమాలు తీసి ఇట్లు ఇచ్చారు, ఐస్ క్రీమ్ 1, 2, 3. అలాంటి రామ సత్యనారాయణ గారు సినిమా చూశారు మొన్న ఆల్రెడీ, ఈ లైక్ డిట్. అండ్ అట్ ద సేమ్ టైం పిల్ల జమీందార్ ప్రొడ్యూసర్ మన డిఎస్ రావు గారు కూడా నాకు చాలా కనెక్ట్ అయిపోయారు ఈ సినిమాతోటి. ఆయన తనంతర తానిగా నాకు వచ్చి, మురళి నేను ఈ క్యారెక్టర్ వాళ్ళందరికీ అభినందన సభ ఏర్పాటు చేస్తాను, అంత బాగా చేశారు మీరు, మంచి టాలెంట్ చూపిస్తానని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొదటి నుంచి ఇక్కడ ఉన్నందుకు. ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు. ఏ కోవింద్ రావు రెడ్డి గారు సార్, మనం సినిమాలు చూస్తున్న రోజుల్లో ఆయన సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళం. ఎలాంటి సినిమాలు తీశారు ఆయన చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, నాగేశ్వర గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, మీరు పేరు చెప్పండి. అలాంటి యాక్టర్తో హిట్ సినిమాలు కొట్టిన ఒకే ఒక డైరెక్టర్ నాకు తెలిసిన కోదండరెడ్డి గారు. అడగంగానే ఈరోజు ఈవినింగ్ నేను అడిగితే సార్ వెంటనే వచ్చారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఒక ఫాదర్లీ గైడ్ లాగా నాకు మీరు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా సక్సెస్ చేసినందుకు. ఇక రేలంగి నరసింహారావు గారు గురించి చెప్పాల్సిన పని లేదు. రాజేంద్ర ప్రసాద్, రేలంగి నరసింహారావు గారి కాంబినేషన్లో రాణి సినిమా, చూడని సినిమా మీరు ఎవరైనా ఉన్నారంటే అలాంటి హిట్ సినిమా లేదేంటి మొగుడు పక్కింటి పెళ్ళం, ఇలాంటి సినిమాలు ఒక్కొక్కటిగా చాలా సినిమాలు అంటే లైక్ నేను ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీస్, ఇలాంటి ఒక గొప్ప గొప్ప కామెడీ సినిమాలని కమర్షియల్ సినిమాలుగా, అంటే అప్పటి వరకు వస్తున్న కామెడీ సినిమాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకొచ్చింది రేలంగి నరసింహారావు. అలాంటి పెద్దలు మనకి ఈ కార్యక్రమానికి వచ్చి, ఇందాక వచ్చిన దిల్రాజు గారు కానీ, దాము గారు కానీ, సార్ వీళ్ళందరూ కూడా వచ్చి మనకి చాలా ప్రమోషన్ ఇచ్చి హై ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అందరి నమ్మకాన్ని ఈ సినిమాని చూపిస్తుంది, నిలబెడుతుంది. మీ ఆశీర్వాదం తీసుకొని ఈరోజు వరలక్ష్మి ఉన్నతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యూనిట్ తరఫున ఆ తల్లి దీవెనలు మా మీద ఉంటాయని కోరుకుంటూ, ఉంటాయని నమ్ముతూ ఈ సినిమాని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సార్, నిజంగా మీకు తెలుసో తెలియక ఇవాళ మీరు తెలిసిన గెస్ట్ లిస్టు మామూలు లిస్ట్ కాదు. ఒక్కొక్కరిని కనుక తలుచుకుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఒక పక్క ఏ కోదండ రామరెడ్డి గారి గురించి మనం ఎన్నిసార్లు మన ఇద్దరం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము ఆయన పాటల గురించి, ఈయన చిరంజీవి గారు ఏ కోదండ రామరెడ్డి గారు ఇళయరాజా కాంబినేషన్స్ గురించి అట్లాగే మాట్లాడుకున్నాం. అలాగే చిరంజీవి గారు 23 సినిమాలు చేశారు సార్ ఆయన ఆయన ఉన్నారు. ఒక పక్క డిఎస్ రావు గారు అంటే ఇలా కనబడుతున్నారు, కానీ పిల్ల జమీందార్ అనే ఒక సినిమాతో అందరూ కొత్త టీం దాదాపుగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన మీ సినిమా చూసి మెచ్చుకున్నారు. మా వాళ్ళందరూ ఎట్లాగూ సార్ మా వాళ్ళు ఎట్లాగూ బిజీ అవుతున్నారు సార్, 100% అది. అలాగే రేలంగి నరసింహ గారు మనకి అసలుకి కామెడీ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అనగానే మనకి ఐరే గుర్తు వచ్చేవారు. 24 గంటలు చిన్నపిల్లలు స్టాంప్ అంటూ ఉంటాం మనం, బాలాదిత్య గారిది. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అలాగే రామ్ సత్యనారాయణ గారు ఆయన 100 పైన సినిమాలు తీశాడు, కానీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాదు. ఎంతో మందికి ఫుడ్ పెట్టాడు ఆయన, ఆ 100 సినిమాల ద్వారా ఎంతో మందికి వాల్యూ ఇచ్చాడు ఆయన. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారితో 3 సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన పక్కన ఎవరిని రానీడు అట్టానికి రామ్ సత్యనారాయణ గారిని తీసుకొచ్చారు. ఇకపోతే ప్రదీప్ గారి గురించి 4 స్తంభాల అటు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ 4 స్తంభాలు ఎలా నించుంటాయో గట్టిగా ఇండస్ట్రీలో అలా నించున్నారు ఆయన. చాలా గొప్పగా ఎంతో మందికి స్పీచెస్ ఇస్తుంటారు. నిజంగా ఎప్పుడన్నా మనసు బాగాలేకపోతే ఆయన స్పీచెస్ వినండి, డెఫినెట్ గా మనందరం ముందుకెళ్తాం. అంతేగా సార్. సార్, ప్రదీప్ గారి గురించి ఇంకో విషయం అండి, టెలివిజన్ రంగంలో ప్రదీప్ గారి పాత్ర చాలా బాగుంటుంది అండి. దూరదర్శన్ 80s లో తెలుసు, దూరదర్శన్ స్టార్ట్ చేసినప్పుడు సినిమా చూడని చాలా మందికి ఇంట్లో ఆయన కామెడీనే ఒక వరంలాగా ఉండేది. ఆదివారం పూట ప్రదీప్ గారి సీరియల్స్ కానీ ఏ వచ్చినా సరే అలాంటి ఒక ప్రదీప్ గారు మనకు రావటం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రభు గారు పిలిచినందుకు వెంటనే రావటం. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏదో అప్లికేషన్తో రాలేదండి, చాలా ప్రేమతో వచ్చారు. అది వాళ్ళ మా మీద ఉన్న నమ్మకం, మా మీద ఉన్న ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికి. ఇకపోతే దిల్రాజు గారు ఎంత మంచిగా మాట్లాడారు. అంత ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్, ఏదో వచ్చి నేను పనిచేసి వెళ్ళాలనుకున్న వాళ్ళ ఫస్ట్ ఎప్పుడైతే ఆయన సాంగ్ చూశారో, అమ్మవారి సాంగ్స్ చూశారు సార్ రేలంగి నరసింహారావు మీరు రిలీజ్ చేసిన సాంగ్ ఆయన అక్కడ ఉండి చూశారు. చూసి ఆ తర్వాత ట్రైలర్ చూసి ఏదో ఉంది సంథింగ్, నేను కూడా వచ్చి చూస్తానని మనం అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పారు ఆయన ఒకరు. అలాగే తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, సారీ తుమ్మల ప్రసన్న గారు నిర్మాత గారు, ఆయన ఎంత మంచిగా బ్లెస్సింగ్ చేశారు. దాము గారు వీళ్ళందరినీ కూడా మీరు నిజంగా ఎలా పిలిచారో కానీ అందరూ పాజిటివ్ వైపుతో వచ్చారు సినిమాకి. ఇప్పుడు సినిమాలోని వంశీ ఉదయ్ మాట్లాడిన తర్వాత దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడతారు సార్. ఈ ఫంక్షన్ అందరు కొత్త వాళ్ళు కదా, కొంచెం ఫేమస్ యాంకర్ని పెట్టి చేస్తే బాగుండేదేమో అనుకున్న రాగానికి కూర్చున్నప్పుడు. కానీ ఈ అమ్మాయి మాట్లాడే విధానం చూసి ఇందాక సార్తో చెప్పా, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి భలే మాట్లాడుతుంది సార్, అమ్మాయి చాలా మంచి ఇంటర్వ్యూస్ చేస్తుంది, మాట్లాడింది చక్కగా మాట్లాడింది, మాట్లాడుతుంది సినిమాని గురించి, ఎక్కడ బయటికి పోకుండా చక్కగా సినిమాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, చాలా డీటెయిల్డ్గా మాట్లాడింది, నాకు బాగా నచ్చింది. వెంటనే సార్తో అన్నా ప్రదీప్ గారితో, మనం అనుకున్నది వేరు కానీ అమ్మాయి భలే చక్కగా మాట్లాడుతుంది సార్, చాలా బాగా మాట్లాడారు సార్. మా రేవు సినిమా అనేటువంటిది కొత్త వాళ్ళకి ఎలా వేదిక అయిందో, కొత్త యాంకర్ కూడా అలాగే కొత్త బిగినింగ్ డయాస్ వెళ్ళి చాలా బాగా మాట్లాడారు, చాలా బాగుంది, కంటిన్యూ నౌ. బతికిన హీరో, దీంట్లో హీరోలు ఎవరు లేదండి, కథే హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ డైలాగ్ బట్టి కొట్టారు సార్. సార్, ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా బంధుమిత్రులందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరూ సినిమాలు చూస్తూ మీ అందరం పెరిగామండి. సో అనువనువున వీళ్ళు చేసిన ప్రతి దాంట్లో చూసి ఎంతో కొంత మేము నేర్చుకున్నామండి. సో ఈరోజు మా కష్టానికి ఈరోజు ఇక్కడ ఉంచున్నాం అంటే కనుక నలుగురండి దీనికి కారణం, ప్రభు గారు, రాంబాబు అన్న, మురళీ గారు, నవీన్ అన్న. సో ఏదైనా ఇది నేను ముందు ఏం మాట్లాడినా కానీ చాలా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అండి. మీరు నేను ఒకటే చెప్తాను, మిమ్మల్ని మాత్రం 2 గంటలు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్తామండి. సినిమా అంతలాగా ఆకట్టుకుంటుంది అదైతే చెప్పగలను. నేను అదే చెప్తున్నాను, మేము అద్భుతం తీసేసామని చెప్పట్లేదు, బట్ 2 గంటలు డెఫినెట్గా మీ అందరిని అలరిస్తుంది అండి, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి.
సో ఇప్పుడు నెక్స్ట్ అజయ్ గారు మాట్లాడతారు, మరొక హీరో. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే మా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన స్నేహితులకి, బంధుమిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మేము చాలామందికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత అనే పదంలోనే 4 అక్షరాలు ఉన్నాయి. ఆ 4 అక్షరాలు మాకెవరు అంటే మా ప్రభు గారు, మురళి గారు, నవీన్ గారు, అలాగే రాంబాబు గారు, ఈ 4 అండి. సో వీళ్ళు 4 లేకపోతే మేము అసలు ఈ రోజున మీ ముందుకి అసలు వచ్చిండేవాళ్ళమే కాదు. మేము పడ్డ కష్టానికి ఈ టైటిల్ రేవు అని పెట్టారు. మేము ఎక్కడో సముద్రంలో కొట్టుకుపోతున్న మమ్మల్ని తీసుకొచ్చి రేవుకి సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతో తీసుకురావాల్సింది తీసుకొచ్చిన ఈ 4 వీళ్ళకి మేము ఎంత రుణపడిపోయామంటే లైఫ్ లాంగ్ మేము ఎప్పటికైనా సరే వీళ్ళ గురించి మేము చెప్పుకోకుండా మేము ఏ పని చేయలేమన్నంత ఇదిగా తీసుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గుర్తింపుని, ఒక మంచి లైఫ్ని ఇవ్వడానికి ఒక మంచి సంకల్పంతో ఈ కథని, ఈ దర్శకత్వాన్ని ప్రారంభించిన మా డైరెక్టర్ హరినాథ్ పులికి ఇంతకన్నా మంచి మంచి సక్సెస్లు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కామన్గా ఏ మూవీ అయినా హిట్ అయింది అంటే హీరోస్తో పాటుగా విలన్స్ యొక్క ఎఫర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి హీరోకి సంబంధించి మరొక వ్యక్తి విలనా ఏంటి అనేది ఖచ్చితంగా మనం మూవీ చూసే తెలుసుకోవాలి. హేమంత్ ఉద్భవ్ మాట్లాడతారు. అందరికీ నమస్తే. మీడియా వాళ్ళకి, ఇక్కడున్న పెద్దలకి, మా ట్రైలర్ రిలీజ్ చేసిన దిల్రాజు గారికి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు. నెక్స్ట్ నన్ను ఈ స్టేజ్ మీద నుంచి పెట్టిన ప్రభు గారికి, రాంబాబు గారికి, మురళి గారికి, నవీన్ గారికి, వీళ్ళకి కూడా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా ఖచ్చితంగా ఇది టెక్నీషియన్ సినిమా. మేమేదో యాక్టర్స్ లేకపోతే కథ ఇవన్నీ కాదు. ఒక్కలకు కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క టెక్నీషియను ఊరు మొత్తం మాకు సినిమా చేయడానికి హెల్ప్ చేసిన ఆ ఊరికి, అడవులు దిగనే ఊరికి మేము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈరోజు. అలా చెప్పుకోకపోతే మాకు ఎటువంటి అవకాశం వచ్చినా సరే అది వ్యర్థమే. ఇది మాత్రం నిజం చెప్తారా. నెక్స్ట్ మా బ్రదర్స్ హేమ, వంశీ, అక్షయ్, ఇంకా సూర్య, వినోద్, ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు లేకపోతే సినిమా లేదు. అండ్ రావంత్, రావంత్ని మీరు చూసినప్పుడు ఆయన చూడటం కంటే కూడా ఆయన చేసిన టేకింగ్ చూస్తే మీరు ఖచ్చితంగా డిఓపీ అప్పుడు నమ్ముతారు, మనిషిని చూస్తే కాదు. అండ్ తర్వాత డిఏ చేసిన ఆర్య, నెక్స్ట్ ఫస్ట్ నేను ఏమైనా మర్చిపోతున్నాను, నాకు తిక్కతిక్క ఉంది. నేను ఇంకెవరు అసలు హరాన్న మర్చిపోయా, హరాన్ననే మర్చిపోయా. హరన్న స్టోరీ అనుకున్నప్పటి నుంచి నేను హరన్న కలిసే ఉన్నాం, ఈ రోజు వరకు కలిసే ఉన్నాం. చాలా మధ్యలో ఫైనాన్షియల్ సమస్యల వల్ల చాలా ఇష్యూ వచ్చినాయి, అయినా సరే ఆయనకున్నంత పేషెన్స్ ఇంకెవ్వరికి ఉండదు. ఈ సినిమా 4 ఏళ్ళు ఒక్క మాట కూడా తిరిగి ఇదిగో నన్ను తిట్టడం కానీ, లేకపోతే నేను అరిచినప్పుడు నేను చేయడం కానీ, అలాంటిది ఏమీ లేకుండా చాలా ఓర్పుగా అంత సహనంగా నేను నిజంగా ఖచ్చితంగా నేర్చుకున్నా ఆ వ్యక్తి నుంచి. నేను ఆ పేషెన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకున్నా. అండ్ అజయ్ అన్న, వంశీ అన్న, వీళ్ళు సీనియర్స్ అన్నమాట, వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా నేను పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకున్నా. అండ్ నా కోయాక్టర్ సుమేష్ అన్న ఫ్రమ్ కేరళ, ఆయన లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం అని అనుకునేవాళ్ళం. లాంగ్వేజ్ కాదు అసలు, ఆయన ఏదైనా చేయగలడు. ఈ లాంగ్వేజ్ కాదు, ఆ లాంగ్వేజ్ కాదు, ఒక్కసారి యాక్షన్ చెప్తే ఇక ఆపడం చితపడేస్తాడు. అండ్
ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మళ్ళీ ప్రింట్ అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ప్రభు గారికి, మా నా పా నాకైతే మీ బ్లెస్సింగ్ తీసుకోవాలి సార్. ఎక్కడ ఉన్నారు? ఐడి పేరు. సరే సార్, రాంబాబు గారు అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఉద్భవ్ గారు చెప్పినట్టుగా అంటే ఈ సినిమా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చిందంటే అరిసినా కరిసినా ఇంకేం చేసినా సరే ఇంత దూరం వచ్చేది కాదేమో మరి. సో ఇప్పుడు మనకి ఆర్ట్ డైరెక్టర్ భాష గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వేదికని అలంకరించిన పెద్దలకు నమస్కారం. ఈ అవకాశం కేవలం హరినాథ్ పల్లి దగ్గర నుంచే వచ్చింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను ఈ వేదిక మీద నేను ఇలా నుంచుంటానికి ఒక ప్లీజ్ ఒక్కసారి నేను ఎప్పటికీ ఈ ఈ సిచ్యువేషన్కి ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను హరినాథ్. మాటలు రావట్లేదు, తర్వాత ఎప్పుడన్నా పంచుకుంటాను నా ఎక్స్పీరియన్స్ని. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇక్కడ కేరళ నుంచి వచ్చారు సుమేష్ గారు, ఆల్రెడీ నాతో చిట్ చాట్ చేశారనమాట నన్ను పిలవద్దని, బట్ అయినా సరే కొంచెం మాకోసం మూవీకి సంబంధించి అందరికి నమస్కారం. నాకు తెలుగు రాదు, ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ మై డైరెక్టర్ మిస్టర్ హరినాథ్ పులి అండ్ మురళీ గింజపల్లి సార్, రాంబాబు సార్, ప్రభు సార్ అండ్ ఆల్ మై టీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇది ఇప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారు కదా థియేటర్లో, ఈ అబ్బాయి క్యారెక్టర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత కూడా కొడతారు ఈ అబ్బాయికి, అంత మంచి స్టార్ అవుతాడు. సో ఇప్పుడు వైశాఖ్ మాట్లాడతాడు మరొక కేకల్ని బట్టి తెలుస్తుంది. వైశాఖ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ కాంట్ టాక్ ఎనీథింగ్ మోర్ బికాస్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఇట్స్ లైక్ అ హోల్ జర్నీ ఫిల్డ్ విత్ ఇమోషన్ అండ్ ప్రైడ్. బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఈస్ టు హరినాథ్. ద గై హ్యాస్ సమ్ ఇన్ఫెక్షియస్ ఎనర్జీ which forces you to do something impossible. And yeah, that's what all you see in the screen. And thanks to all teammates, Revanth, his frames, Sumesh Anna. Actually, it's through Sumesh bro that I came to this project. So thank you, Sumesh Chata. Then, yeah, like I said, Revanth's frames, Hemant, Bamshi, Ajayana, everybody which was at the time when I tried to do this project, they forced me to do this thing, and we are feeling confident that we gave a good output. And thanks to everyone, thanks to my brothers like Nivas, Sai, Vishnu, everybody, Surya, for treating I never felt as a guest here, I felt as a family member. Everybody of these guys made possible that, and thanks to ప్రభు గారు, రాంబాబు గారు, మురళి గారు. వి ఆల్ సీన్ దిస్ అవర్ డ్రీమ్స్ ఇన్ ఎ స్మాల్ ల్యాప్టాప్ ఫ్రేమ్, అండ్ వెన్ వీఆర్ సీయింగ్ దిస్ హియర్ ఇన్ దిస్ బిగ్ స్క్రీన్, ఇట్స్ లైక్ ఓవర్వెల్మింగ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ పీపుల్ ఫర్ మేకింగ్ దట్ పాసిబుల్ అండ్ మేకింగ్ దట్ బిలీఫ్ ఇన్ అస్. యా థ్యాంక్ యూ ఎవరీవన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సూర్య గారు ఫర్ ఫోర్సింగ్ మీ టు స్పీక్ ఇన్ ఎవరీ స్టేజ్. యా థ్యాంక్ యూ. యూ స్పోక్ వెరీ వెల్. మాత్రం ఫోర్స్ లేకపోతే వైశాఖ్ గారు వచ్చేలా. ఈ టెక్నీషియన్స్ బ్యాచ్ లో ఐ వాంట్ మిస్టర్ రాజా టు జాయిన్ us. రాజా, ద సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ రాజా గారు రండి. లేట్ గా జాయిన్ అయినా సరే హీస్ లైక్ ఏ బ్యాక్ బోన్ టు ద
యూనిట్ తను ఎందుకంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, చాలా కష్టపడుతున్నాడు ఎవరెవరికి ఎలాగే ఎలా పంపించాలనేది కూడా. ప్లీజ్ జస్ట్ రాజా మాట్లాడండి. ఏం మాట్లాడండి, మాట్లాడు ఒక మినిట్ మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. అది ప్రభు సార్ దయ వల్ల ఈ సినిమాకి నేను కూడా ఉంటాను, నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అసలు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈ సినిమా తీసుకున్నారంటే మేము అందరూ స్టన్ అయిపోయాం. కానీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఎంత ఉందని మాకు అర్థమైంది. అది ప్రభు సార్ దయ వల్ల ఇట్లా జరగటం మాకు మాకు మా టీం అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ ఈ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇమ్రాన్ శాస్త్రి, ఐదుగురు పెద్ద రచయితలతో మేమే కాదు నువ్వు కూడా పెద్ద రచయిత మా పక్కన నుంచో అని చెప్పేసి నీకు మంచి ప్లేస్ ఇచ్చారు ఇమ్రాన్ శాస్త్రి. మీ మీ పాటలు ఎంత ఆకట్టుకున్నాయో మీ పేరు ఇంకా ఆకట్టుకుంటుంది, తెలుగు ప్రజలందరూ కూడా మీ పేరుని గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ట్రైలర్ లాంచ్ చేసిన దిల్రాజు గారికి, మిగతా గెస్టులందరికీ కూడా నా పాదవి వందనాలు. ఒక సినిమా మొదలవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక డైరెక్టర్ కలగనాలి, దానికి ఎంతోమంది సహకరించాలి. కానీ ఆ కళని నిజం చేసి తెర మీద చూపించడానికి మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అనేవాడు ఉండాలి. సో అలాంటి మా అందరి కళల్ని తెర మీద ఇంత అందంగా చూపించడానికి, అంటే ప్రేక్షకులకి చూపించడానికి సహకరించిన ప్రభు గారు, మురళి గారు, రాంబాబు గారు అండ్ ప్రవీణ్ గారు, ఆయన ఇక్కడ లేరనుకుంటా, నవీన్ గారు, వీళ్ళందరికీ ముందుగా శిరస్సు వంచి పాదవి వందనం చేస్తున్నాను. ఒక చిన్న సినిమాని ఇంత దూరం, అంటే రేవులో జనరల్గా ఎలాగైతే పడవల్ని సముద్రం నుంచి రేవుకి ఎలాగ తీసుకొస్తారో, మా అందరినీ ఇందాక ఎవరో చెప్పారు సముద్రంలో ఎక్కడెక్కడో కొట్టుకోపోతుంటే అందరినీ రేవు తీసుకొచ్చింది, అలా మా అందరినీ ఇలా ఒడ్డున పడేసి, అంటే ఈ స్టేజే ఒడ్డు అనుకుంటే కనుక దీని మీద నుంచో పెట్టి వీళ్ళు ఒక కొత్త టాలెంట్ అని చెప్పి 10 మందికి పరిచయం చేసి ప్రతి ఒక్కరికి, ప్రభు గారు అయితే ఎవరు కనిపించినా సరే ఖచ్చితంగా నన్ను మాత్రం పరిచయం చేస్తూ ఉన్నారు, చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి పెద్దవాళ్ళ ఎంకరేజ్మెంటే రేపు పొద్దున ఎన్నో విజయాలు సాధించడానికి, ఇంకా కొత్త కొత్త సినిమాలు తీయడానికి అందరికీ ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో ఇంకా నాకు మంచి పాటలు రాయడానికి దోహదపడిన ఈ టీమ్కి, ముఖ్యంగా హరినాథ్ పులి నాకు దగ్గర 6 ఏళ్ళ నుంచి పరిచయం, అతను ప్రతి పాటని చాలా జాగ్రత్తగా ఇది చేసుకొని రాయించుకున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వైశాఖ్, ఇక్కడ లేర్ యాక్చువల్లీ జాన్ సాంగ్స్ చేసిన అతను, అతనికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రతి ఫంక్షన్కి ప్రతి ఇదికి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ నా శిరస్సు నుంచి పాదాలు వందనం చేస్తున్నాను. రేపు 2023 రిలీజ్ అవబోతుంది, అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలామందికి ఇండస్ట్రీకి రావాలి, చిన్న సినిమాలో అయినా ఒక పాత్ర చేయాలని ఉంటుంది. మరి ఈయన ఏంటో తెలియదు కానీ సినిమా చూస్తున్నప్పుడు ఈయన ఎవరో బాబు భలే వెరైటీగా ఉన్నాడే కొత్తగా అంటున్నాం. ఈ మధ్య చాలామందికి సార్ అబౌవ్ ఆఫ్టర్ 50 తర్వాత సూపర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవుతున్నారు హరిబాబు గారు. ఒక ఇద్దరు ఇట్లాంటి కొడుకులు ఉంటారా, ఇట్లాంటి కొడుకులు ఉంటే ఇలాంటి తండ్రి ఎలా ఉంటాడని చెప్పడానికి హరిబాబు గారు మాట. ముందుగా మా ప్రపంచానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు అందరికీ నమస్సుమస్సులు. మేము ఒక ఒక యజ్ఞంలాగా, అంటే ఒక నా ఒక మేము నాటకాలు చేస్తూ ఉంటాం గత 30 ఏళ్ళుగా. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ముందుగా ట్రైల్గా పైలట్ మూవీగా నన్ను హరినాథ్ గారు ఇంట్రడక్షన్ చేసాడు. ఫస్ట్ సరే ఇది ఊరికనే మనకి ఒక దీనికోసం ఉంటుందని చెప్పేసి చేశాం. చేసిన తర్వాత అది వాళ్ళ అతను హరినాథ్ గారి ఒక డెడికేషన్ కానీ ఆ పద్ధతి ఆయన ఉన్న యాంగ్జైటీ దాని మీద ఉన్న డెడికేషన్ అది చూసిన తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. కలిగి మా స్టేజ్ వాళ్ళని కూడా కొంతమందిని దీంట్లోకి నా ప్రమేయంతో తీసుకొచ్చాను. అసలు నన్ను తీసుకొచ్చింది కూడా మా ఒక ఆంటోనీ సార్ అని, ఆయన ఇప్పుడు సినిమాల్లో కూడా చేస్తున్నారు, ఆయన నన్ను పిలిచారు హరినాథ్ గారి ద్వారా. అలాగే ఇప్పుడు కొంతమంది కూడా స్టేజ్ మీద కనపడతారు వాళ్ళ తర్వాత. కాకుంటే ఈ సినీ
ఈ ఈ సినిమా ట్రైలర్కి ఇంతమంది పెద్దల సమక్షంలో ఇలాంటి వేదిక మీద ఇలా జరగటం అనేది మేమెవ్వరూ ఊహించంది. నిజంగా ఇది ఒక సుకృతం ఉండాలి. కొంతమంది కళాకారులకి అలా వస్తాయి. అలా వచ్చినందుకు మేము చాలా దాన్నింటిని పదిలంగా హృదయాల్లో నిలుపుకుంటాం, అది ఎప్పటికీ చెప్పుకుంటాం. అలాగే ఈ సినిమాకి కష్టం, ఎలాంటి కష్టం పడ్డారంటే వీళ్ళకి పని చేయటం ఒకటి తెలుసు, దాని గురించి వెనకాల వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలియదు. ఈ మేము రేవులో ఒక పడవలో వెళ్తున్నాం, చిన్న ఇన్సిడెంట్ ప్లీజ్, ఆ పడవలో వెళ్తున్నాను, మేము వెళ్తున్నాను, నేను టేక్ చేస్తున్నాను, నేను నా ముందు డిఓపి డైరెక్టర్ హరినాథ్ గారు రేవంత్ ఎదురుగా నుంచుని వస్తున్నారు. షార్ట్ అయిపోయింది, అతను చిన్న పడవలో ఉన్నాను, నేను స్టీమర్లో ఉన్నాను. అది ఆ వేగం, అది వేగం, దానికి దీనికి అసలు నిజంగా అది గుద్దుకుంటే ఇంకా ఇంకేం లేదు, దాని కిందకి వెళ్ళిపోతాం, ఏదో చిన్న చిన్న ఇదైపోతుంది, తర్వాత ఇన్సిడెంట్స్ అవన్నీ మళ్ళీ ప్రాబ్లమ్స్ అయ్యి. అలాగే హీరో వంశీకి ఒక స్టంట్ ఈవెంట్లో కాలు ఇబ్బంది పడింది, తన ఆ ఇబ్బందిలో కూడా హీరోయిజం చూపించాడు, అలాగే చేశాడు, ఎందుకంటే మరి సినిమా కదా ఆగకూడదు. అలాగే నేను కూడా, నాకు అలాంటి సంఘటన జరిగింది, వీళ్ళు ఇసుక పర్రల్లో పరిగెత్తూ ఉంటే కాలు అలాగే గుమ్లో కురికిపోయింది. ఈ వెయిట్ పర్సనాలిటీ కొంచెం అటో ఇటో అన్బ్యాలెన్స్ అయితే కనుక కాలు ఎరిగిపోతుంది. అదృష్టం బాగుంది, రెండో కాలు లిఫ్ట్ చేసింది, నేను పైకి రాగలిగాను. ఇలాంటి ప్రమాదాలు కూడా చేశాం, అవన్నీ గాడ్ గిఫ్ట్. ఈ రేవుని ఈ రేవుకి చేర్చడం కోసం మీరందరూ ఆశీర్వదించినందుకు, ఈ ఆశీర్వదించడానికి ఇంతమంది పెద్దలు, ముఖ్యంగా ప్రభు గారు, ఏ క్షణాన ఏ ఆ సమయం అలా వచ్చిందో తెలియదు కానీ, సారు నా అపార్ట్మెంట్ పక్కన దానికోసం వచ్చారు, వాళ్ళని ఏమన్నా వాళ్ళ కోసం వస్తుంటారు నెలకోసారి. సార్ నమస్తే సార్, నేను ఇట్లా స్టేజీ ఆర్టిస్ట్ని, ఒక చిరుద్యోగిని, మేము ఒక సినిమా అనుకుని చేసాం సార్, ఊరికి మీరు ఒకసారి చూస్తారని చెప్పి అని చెప్పేసి టీవీ మన మొబైల్లో చూపించానండి. అది చూసి ఒక్క ఎంత, అది ఒక 3 మినిట్స్ కట్ అంతే. అది చూసి వెంటనే ముందు ఇది అయిన తర్వాత నాకు ఒకసారి కనపడము, దీని గురించి మనం మాట్లాడాలి, నేను మొత్తం చూడవసరంలా, కొంత చూస్తేనే నాకు అర్థమవుతుంది ఏంటంటే అన్నం మొత్తం పట్టుకోవసరం లేదు, ఒక్క మెతుకు పట్టి తెలుస్తుంది అన్న ఫీలింగ్ నాకు కనపడింది. ప్రభు సార్ ఎంతో అనుభవం ఉంది కదా, అందుకని మేము వాళ్ళ చేతుల్లో ఉంటాం. ప్రభు గారి నుంచి రాంబాబు సార్, రాంబాబు సార్ నుంచి మురళీ సార్, మురళీ సార్ నవీన్ సార్, వీళ్ళందరూ మా ఈ సినిమా కోసం వాళ్ళు భుజానకెత్తుకొని తీసుకొని వచ్చి ఇంతమంది పెద్దల సమక్షంలో మాకు ఇలాంటి లాంచింగ్ ఇవ్వటం, పైగా మీలాంటి మీడియా మిత్రులు అందరూ తల వచ్చేసి, అంటే మేము తెలియని వాళ్ళం, కొంచెం తెలియజేసే విధానంలో మమ్మల్ని అందరి మీరు ఆశీర్వదించి 23వ తారీఖున అందరూ థియేటర్కి వచ్చి మా ప్రదర్శన, మా యొక్క ఈ సినిమాని చూసి మరి నలుగురికి 40 మందికి 40 మంది నుంచి అలా పెంచుకుంటూ మాకు ఒక మంచి హిట్ ఇచ్చే విధానంలో మమ్మల్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన కలిసి సెలవు తీసుకున్నాను, థ్యాంక్ యూ. ఈ సినిమా దర్శకుడు మరి కెమెరామెన్ డిఓపి రేవంత్ గారిని ఎలా పట్టారో తెలియదు కానీ, నాకు వాళ్ళ బ్యాక్ స్టోరీ నాకు ఐడియా లేదు, కానీ ఈ సినిమా తీసిన క్రమంలో అతను తగ్గిపోయాడేమో అనుకుంటున్నాను, దీనికంటే అంత కష్టం ఉండిందేమో అనిపించింది. దీనికంటే నేను సినిమా చూశాను కదా, ఎన్ని వందల ఫ్రేమ్స్ ఉంటాయో, రకరకాల కెమెరాలు, ఎలా మరి హరినాథ్కి రేవంత్కి ఎలా కూరిందో. కానీ రేవంత్ గారు మీరు మాట్లాడండి, చాలా క్యూరియాసిటీగా ఉంది మీరు మాట్లాడితే చూడాలని నాకు. ప్యాంటు బాగా బాగున్న రోజుల్లోదే, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా నేను, అసలు నా లైఫ్లో ఇలాంటి స్టేజ్ ఎక్కుతా నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి,
అసలు నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తున్నానో కూడా ఆవిడకి తెలీదు. ఈడేమైపోతాడో ఏంటో అవన్నీ ఆవిడకి అవసరం లేదు. ఓ 2-3 రోజులకు ఫోన్ చేసి ఆ ఫోన్ కూడా నేను ఎత్తేవాడిని కాదు. ఎత్తితే ఎక్కడ ఏం చెప్పొద్దా అని నాకు ఆ భయం ఉండేది. థ్యాంక్స్ టు మా అమ్మ. అమ్మగారు ఒకసారి రండి, రేవంత్ గారి మదర్ ఒక్కసారి ప్లీజ్. ఏం పర్లేదు, ఇలాంటి మూమెంట్ మళ్ళీ రాదమ్మా. దాని తర్వాత నేను థ్యాంక్స్ టు హరి. హరి నాకు దగ్గర దగ్గర 7 సంవత్సరాల నుంచి పరిచయం. మేము ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర కలిసాం. సో మా జర్నీ 7 ఇయర్స్ నుంచి ఉంది. దాని తర్వాత మా టీం అందరికీ, నాతో ఫస్ట్ నాకు అసిస్టెంట్గా వచ్చిండు, అసిస్టెంట్ అన్నారు కూడా యాక్చువల్గా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్షయ్ వచ్చాడు నాకు ఫస్ట్. దాని తర్వాత మా సూర్య, యాక్చువల్లీ నా ఇంకో ఫ్రెండ్ ఇక్కడ లేడు, నా ఫ్రెండ్ ఇక్కడ లేడు, ఇంకో ఫ్రెండ్ ప్రశాంత్ అని తను, అతను సూర్య నేను, మేము ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాతే నేను ఈ సినిమాకి ఎంటర్ అయ్యాను. అది ఇప్పుడు ఇక్కడ నిల్చోబెట్టడానికి కారణం ప్రభు గారు, మురళి గారు, ముఖ్యంగా అయితే రాంబాబు గారు అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏదో మా ఏజ్ లాగా మాట్లాడుకుంటూ మాతో ఫ్రెండ్ ఫ్రెండే కలిసిపోతున్నాడు అసలు. దాని తర్వాత నవీన్ గారు ఇక్కడ లేరు, ఆయనకి గడ్డమే నడిచింది మీ ఏజే. సో థ్యాంక్ యూ సార్. సో మేము ఖచ్చితంగా ఒక అద్భుతం తీసామని, అది చేసామని, ఇది చేసామని చెప్పాం. 23వ తారీఖు రిలీజ్ అవుద్ది. మిమ్మల్ని థియేటర్కి వెళ్ళమని కూడా మేము ఫోర్స్ చేయం, కానీ మీరు థియేటర్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఇంకో వారిని వెళ్ళమని మీరే ఫోర్స్ చేస్తారు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ రేవంత్. ఈ వీరబాహుడిని చూడగానే షాక్ అయ్యా నేను. కరెక్ట్గా అప్పుడు మన సినిమాల్లో వాడుతుంట ప్రొఫెల్లరు, ఆ ప్రొఫెల్లర్ గట్టి ఫుల్ స్పీడ్లో పెడితే ఎగిరి అవతల పడతాడు. అలాంటి పర్సనాలిటీ పెట్టుకొని మొన్న ఇతనికి బాబీ, ద గ్రేట్ డైరెక్టర్, మన ఏస్ డైరెక్టర్ బాబీ గారు ఆ షార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా తీసేవా, చాలా లైటింగ్ తెంతసా, చాలా బాగుంది టెక్నికల్గా అని ఆయన అభినందిస్తుంటే రియల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఎపీరియన్స్ ఆర్ డిసెప్టివ్ అంటారు, మనుషుల ఆకారాన్ని బట్టి మనం చెప్పలేము. ఇది నిజంగా ఇప్పుడు ఆ కన్నతల్లి తన కొడుకుని 5-6 సంవత్సరాల నుంచి చూడకుండా ఈ రోజున కౌగిలించుకున్న ఈ సెంటిమెంటల్ సీన్ నిజంగా నా కళ్ళలో నీళ్ళు తెప్పించింది. వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ బిహేవియర్ వెరీ గుడ్ బిహేవియర్ వెరీ గుడ్ టాలెంట్ ఆల్ ద బెస్ట్. అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? రేపు 23వ తారీఖు చూడండి. 23వ తారీఖు చూడండి. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ అసలుకి ఒక ప్రొడ్యూసర్ని నమ్మించాలండి ఈ రోజుల్లో ఎంత కష్టం. కానీ ఇది సినిమా బాగుంటుంది సార్, ఒకసారి తీసుకుంటే బాగుంటుంది ఒక మాట చెప్పగానే ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఇమీడియట్గా సినిమా చూశారు. ఈరోజు చాలా సినిమాలు వస్తూ ఉంటాయి నిజంగా మా దగ్గరికి, ప్రభు గారి దగ్గరికైనా, రాంబాబు దగ్గరికైనా, మా దగ్గరికైనా, ఎవరి దగ్గరికైనా, కానీ వాటిని నమ్మి భుజం దాచుకొని ఇంకో నిర్మాత దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగోండి ఇక్కడ బాగుందని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ప్రపంచంలో ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎంతమంది నేను చదవగలం, కానీ ఒక వ్యక్తిని మనం చదవలేము, అది ఎప్పటికీ రాదు. అతనే రాంబాబు, అతను మాట్లాడతాడు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఏదైతే నమ్మామో అదే నమ్మకం ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే టీంతో ఏ నమ్మకం నమ్మాడో హరి అనే అతను, అతను నమ్మి నేను ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మురళి గారి చేతిలో అండ్ నవీన్ పారిపల్లి గారి చేతిలో పెట్టాను. వాళ్ళు కూడా అంతే విధంగా నమ్మి నమ్మకంతో 23వ తారీఖు, ఆగస్టు 23వ తారీఖున రిలీజ్ కోసం దగ్గరికి వచ్చేసింది. ఈరోజు సెన్సార్ జరిగింది, సెన్సార్ సభ్యులు కూడా అదే నమ్మకం మీరు బాగా తీశారని చెప్పి ప్రశంసలు కురిపించారు. ఈరోజు అదే ప్రశంసలు రేపు వద్దిన ప్రేక్షకులు కూడా కురిపిస్తారని, అదే ఈ నమ్మకమే నిలబడుతుందని నమ్ముతూ 23వ తారీఖున థియేటర్లో సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు. ఇంతవరకు అయితే అర్థమైంది మాకు, మిగతా అది మాకు తెలీదు. దీన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా రాంబాబు ఎంత జెన్యున్ పర్సన్ మాకు ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు. లాస్ట్ 23 ఇయర్స్గా మాకు తెలుసు. డే 1 ఎలా ఉన్నాడు ఈరోజు అలానే ఉన్నాడు. ఆయన వయసు పెద్దదేం కాదు, చిన్న వయసే యాక్చువల్లీ. పెప్పర్ సాల్ట్ అయినా ఇప్పుడు ఇంత జరగడానికి కారణం నిజంగా కూడా ఒక దర్శకుడు ఎంత టాలెంట్ ఉంటే ఇంత అవుట్పుట్ వస్తో మామూలు విషయం కాదు. నిజంగా
హర్నాడిపూలి గారు, మిమ్మల్ని కావాలనే లాస్ట్లో పెట్టాము. ఎందుకంటే మీరు లాస్ట్ మీటింగ్లో మీరు మాట్లాడినప్పుడు ఈరోజు నేను ప్రయాణం చేసిన ఈ 70 మంది నాకు జీవితకాలం ఉంటారన్నారు. అది ఒక ఎమోషనల్ పీస్ ఉన్న చాలా తక్కువ మందికి తెలిసిద్ది మీ వర్డ్స్లో డెప్త్. ఐ నో దాట్ మీరు ఆ రోజు మాట్లాడిన దాన్ని బట్టి మీరు చాలా విషయం ఉన్నవాళ్ళని నాకు అర్థమైంది. మీరు కనుక పర్మిషన్ ఇస్తే నేను కూడా అడ్వాన్స్ ఇస్తాను యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఇందులో కూర్చో రవి. సరే, ఇదో ఆల్రౌండర్, ఆల్ ఇండియా అందగాడు, ఆల్ ఇండియా అందగాడు రవి. ఈరోజు ఎస్ ఇప్పుడు రవి మాట్లాడతాడు. ఈరోజు నా జబర్దస్త్లో కానీ వీటిలో చాలా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాడు రవి. సార్ నాకు కొంచెం షివరింగ్గా ఉంది. ఎందుకంటే ముందు ఆల్ ఇండియా అందగాడు రవి అనగానే ముందు నేనే చూస్తున్నా ఎవరని. నేను ఐడికి మాత్రం పేరు పెట్టుకున్నానండి, నేను కాదు. నన్ను గుర్తుపట్టాలంటే చిన్న సిగ్నేచర్ మూమెంట్ ఉంది సార్, అది. అయితే ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఇంతమంది ముందు మాట్లాడటానికి కొద్దిగా భయంగా కూడా ఉంది. అయితే ఓకే సార్, ఫ్రీ అయిపోయా. ఏంటండి ఇప్పుడు ఒక నిర్మాణం నిలబడాలంటే ఖచ్చితంగా 4 స్తంభాలు అయితే అవసరం. ఆ 4 స్తంభాలు ఏంటనేది మనం ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము ఎక్కడెక్కడో పిల్లకాలలో చిన్న చిన్న చేపలుగా ఉన్న మమ్మల్ని డైరెక్టర్ గారు హరినాథపురి గారు తీసుకొచ్చి ఒక సముద్రంలో వేశారు. ఆ సముద్రంలో మమ్మల్ని అందరినీ కూడా మాలో ఉన్న టాలెంట్ని తీసుకొని పిండి పిండి ఆయన కావాల్సినంత అవుట్పుట్ తీసుకొని ఒక పక్కన పెట్టారు. కానీ అది ఎంత పెద్ద తిమింగలమైనా ఎంత పెద్ద చేప అయినా ఎంత పెద్ద ఏదైనా కానీ దాన్ని బయటకు తీసిన తర్వాత ఎక్కువ రోజు నిల్వ ఉండదు, దానికి ఒక ఉప్పు కావాలి. ఈ సినిమాకి చేపలు మంచి హెల్దీగా ఉండడానికి ఉప్పుగా మారిన ప్రభు గారు మాత్రమే ఇక్కడ. ఈ సినిమా ఈరోజు ఇంత హెల్దీగా ఉందంటే దానికి కారణం మొట్టమొదటిగా ఉప్పే ఈ ప్రభు గారు. ఆ ఉప్పేస్తే కదా సార్ ఏదైనా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్ పులి గారికి, అలాగే నాతో కలిపి చేసిన ఆర్టిస్టులందరికీ కూడా. నేను చేసిన చిన్న చిన్న చిల్లర పనులు కూడా భరిస్తూ నా క్యారెక్టర్ను ముందుకు నడిపించి ఈరోజు ట్రైలర్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి నాకు. ఎందుకంటే ట్రైలర్లో ఫస్ట్ నేనే కనిపించాను. ఇప్పటివరకు నేనేం చేస్తున్నాననేది సినిమాలు కావచ్చు, టీవీలో కావచ్చు, గత 4 ఏళ్ళుగా ఎన్నో జబర్దస్త్ స్కిట్లు కావచ్చు ఎన్నో చేశా, కానీ మా అమ్మగారికి ఇప్పటివరకు నేను టీవీలో చేస్తున్నాననే సంగతి కూడా మా అమ్మ నాన్నకి తెలియదండి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను మా ఫ్యామిలీతో వెళ్ళి చూసి, అమ్మ ఇన్ని రోజులు నేను మీకు చూపించలేకపోయాను నా టాలెంట్ని, ఈ సినిమా ద్వారాగా నాకు కొంతమంది అవకాశం ఇచ్చారు, అందువల్ల నేను గర్వంగా నీకు ఇది చూపించగలుగుతున్నాను, ఈ రజతి నేను చూపిస్తాను. సభాముఖంగా పెద్దలందరికీ నేను పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో టీవీ లేకపోయినా ఈ మొత్తం ఇప్పుడు తెలంగాణ మన ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో మూవీ, మీ ఊరోళ్ళు అందరూ చూపిస్తారు, మీ అమ్మ నాన్నకి మీ పిల్లగాడు ఇట్లా కనిపించారు అన్న సినిమా చూపిస్తారు. థ్యాంక్ యూ అండి, అది కేవలం నాకు ఇంత అదృష్టం డైరెక్టర్ హరినాథ్ పులి గారి వల్లే వచ్చింది కాబట్టి అతనికి ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా మూవీకి సంబంధించి చెప్పాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ మనం పెట్టి పిలుస్తున్నాం, కానీ కేవలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ కాకుండా మల్టీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు డబుల్ డబుల్ చేస్తున్నారని చెప్పాను కదా, ఒక పర్సన్ ఉన్నారు ఈ మూవీకి సంబంధించి మల్టీ అని పేరు తెచ్చుకున్నారు, అన్ని రకాల పనులు చేస్తారు బట్ కొరియోగ్రాఫర్. సో వినోద్ గారు మాట్లాడతారు అనుకోవాలి. థ్యాంక్ యూ అండి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ముందుగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా గురువులకి, నా స్నేహితులకి, నన్ను ప్రోత్సహించినటువంటి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడటం రవి ఇలాగే నాకు కొంచెం షివరింగ్గా ఉంది. ఈ సినీ కళారంగం ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలోకి వెళ్ళాలంటే ముందు రేవులో ఈత నేర్చుకోవాలి. రేవులో ఈత నేర్చుకొని సముద్రంలోకి వెళ్ళాలి. అలాగే మా జీవితం కళారంగం జీవితం అందరం కూడా ఇక్కడున్న కొత్త కొత్త టాలెంట్ వాళ్ళందరూ కూడా ఈత నేర్చుకొని రేవు ద్వారా సముద్రంలోకి వెళుతున్నాం. మీరందరూ కూడా దాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నాకు మల్టీ అని పేరు పెట్టింది మా సురేష్ మాధవన్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు. నేను ఇందులో యాక్టర్గా వచ్చాను, దాని తర్వాత నుంచి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు, దాని తర్వాత నుంచి ఆ కాస్ట్యూమర్గా ఏదైనా కాస్ట్యూమ్ కావాలని ఇచ్చారు, దాని తర్వాత మేకప్, దాని తర్వాత ఏదన్నా ఇంకా అట్లా అన్నిటి వల్ల నాకు మల్టీ అని పేరు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరు కూడా వచ్చేసి ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని 23వ తారీఖు అటు ఆగస్టు 23వ తారీఖు థియేటర్లోకి వస్తున్నాం. తప్పనిసరిగా చూసి మమ్మల్ని అందరినీ కూడా దీవించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. సో ఇప్పుడు నేను వినోద్ పేరు చెప్పాను కదా, వినోద్ తో పాటుగా అన్ని పనులు చేసుకుంటూ ఇప్పుడు హరినాథ్ పులి గారితో పాటుగా ఏదైనా పని చెప్తే సూర్య గారికి చెప్పండి చూసుకుంటాడు అన్న నమ్మకం ఇచ్చాడు. సో ఇప్పుడు సూర్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా భయంగా ఉంది మాట్లాడాలంటే. యా థ్యాంక్ యూ వీళ్ళంతా నా ఫ్యాన్సే, అది ఒప్పుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రభు గారికి, రాంబాబు గారు సార్కి, మురళి గారికి. ముఖ్యంగా నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ఒక 4 ఉన్నారండి. దాంట్లో ఫస్ట్ వచ్చేది రేవంత్, నా తర్వాత ప్రశాంత్, అరుణ్, తర్వాత కిషోర్ అండి. వీళ్ళు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేవాడిని కాదనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. హరిగారు నేను హరిగారు నా కోసం చెప్తే నేను చిన్న చీమలాగా అక్కడికి వెళ్ళాను. ఆ రేవుకులకి చిన్న చీమలాగా వెళ్ళి ఇప్పుడు నేను పెద్ద ఆనకొండలా తయారైనాని చెప్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ హరిగారు నన్ను నమ్మిన అన్ని పనులు బాధ్యతలు అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను అవి పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేశానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. పర్లేదు ఉంచుకోండి. సో ఇప్పుడు మరొకసారి డివోపి గారు మాట్లాడతారు. యాక్చువల్గా ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ, ఇక్కడ మీరు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా ఇక్కడ ఉండడానికి, మేము ఉండడానికి గల కారణం ఇంకోటి ఉందండి. యాక్చువల్గా నేను ఇందాక మర్చిపోయా, మేము ప్రభు గారికి, రాంబాబు గారికి మా సినిమా చూపించడానికి ఒక ప్రివ్యూ వేసామండి. ఆ రోజు మాకు ఈ ల్యాబ్ కట్టడానికి డబ్బులు కూడా లేవు మా దగ్గర. సో మాకు హెల్ప్ చేసిన, యాక్చువల్లీ మా సినిమాకి కలరిస్ట్ తను డిఐ ఆర్యన్ మౌలి. సో ఆ రోజు మాకు చాలా 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 హెల్ప్ చేసిండు. దాని తర్వాత ఆ సినిమాకి డబ్బులు కట్టడానికి చిరంజీవి అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఎక్కడో లోపల కూర్చున్నాడు ఆయన కనబడకుండా. సో మీకు తర్వాత అన్న ఒకసారి లే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ రోజునే మేము అసలు మా లైఫ్లో మర్చిపోలేము. సినిమా ఏదేమైనా మేము ఆ రోజు మాత్రం మా జీవితంలో మర్చిపోలేము. అది అవ్వడం వల్ల మేము ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ ఎవరైనా అందరూ ఆ రోజు ఆ ప్రివ్యూ వేయడం వల్ల మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడి నారాయణ్. అక్కడ నుంచి మాట్లాడు, ఏం పర్లేదు. ఈ మూవీని ఇంత దూరం తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, ప్రభు గారికి అండ్ రాంబాబు గారికి, మురళి గారికి అండ్ ఇంకొకరు ఇక్కడ లేరు నవీన్ గారికి, వీళ్ళందరికీ పేరున ఇంకా మిగిలిన వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు దర్శకత్వంలో డైరెక్టర్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనగానే పులిలాగా కనిపించేది మా గురువు గారు దాసనారాయణరావు గారు. ఆయన లాక్ కాకపోయినా ఆయన ఇంటి పేరు పెట్టుకున్నారు పులి హరినాథ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అందరికీ, మీడియా అందరికీ.
నాకు యాక్చువల్గా సినిమాతో సినిమాల్లోకి వెళ్దాం, సినిమాలు తీద్దామనే థాట్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, నేను మా అమ్మ మా తాతయ్య దగ్గర పెరిగాను. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లే ప్రతిసారి మా అమ్మ థియేటర్కి తీసుకెళ్ళి పొద్దున ఒక సినిమా సాయంత్రం ఒక సినిమా చూపించేది. అలా చిరంజీవి గారి సినిమాలు చూడటం అలవాటైంది బాగా థియేటర్లో. సో నా అదృష్టం ఏంటంటే ఆయన బర్త్డే అయిన నెక్స్ట్ డే ఆయన బర్త్డే విషెస్ చెప్తూ నేను ఆ సినిమాని రిలీజ్ చేసుకునే టైం దొరికింది మాకు. ఆగస్టు 22 ఆయన బర్త్డే, ఆగస్టు 23 తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది. సో మా సినిమా ఆయనకి మంచి ట్రిబ్యూట్ అవుతుందని అనుకుంటున్నాం. ఇక్కడ దాకా రావడానికి నేను చాలా, నాకు తెలుసు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఈ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు, ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక వైల్డ్ జర్నీ. ఇంత వైల్డ్ జర్నీలో ఎన్ని రాళ్ళు ఉన్నా ఎన్ని ముళ్ళు ఉన్నా నన్ను నమ్మి నా వెనక అడుగేసిన నా వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు తెలుసు నా ముందు చాలాసార్లు దారులు కనపడలేదు, వాళ్ళకే తెలుసు ఏ దారి లేదు గుడ్డిగా వెళ్ళిపోతున్నాను అన్న విషయం వాళ్ళకే తెలుసు. అయినా సరే నన్ను నమ్మి నా చెయ్యి వదలకుండా నాతో తిరిగి వచ్చిన నా వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఇది ఇక్కడ దాకా సినిమా ఎంత బాగా వచ్చిండొచ్చు, మేము ఎంతో బాగా తీసి ఉండొచ్చు, మా అందరికీ చాలా టాలెంట్ ఉండొచ్చు, కానీ మీ అందరి ముందుకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ దాకా వచ్చేప్పుడు చాలా క్వశ్చన్స్ నాలో ఉన్నవి, నా చుట్టూ ఉన్న వాళ్ళకు ఉన్నాయి. మనకి ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఎవరు తెలియదు కూడా, కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా మనం తెచ్చుకోలేం. అలాంటప్పుడు మనం ఎలాగ సస్టైన్ అవుతాం, ఎలాగ సర్వైవ్ అవుతాం అనుకుని ఒక క్వశ్చన్ ఉండేది. ఆ క్వశ్చన్ కాస్త వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు నా వెనక ఇంతమంది ఉన్నారు, నా ముందు మీరందరూ ఉన్నారు. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు, మా గురువు గారు ఎల్బి శ్రీరామ్ గారు. నాకు ఇంత సహనాన్ని సంస్కారాన్ని నేర్పినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా టెక్నీషియన్స్ అందరి గురించి నేను మాట్లాడాలి. నేను డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవర్ ఒక్కొక్కళ్ళ గురించి నేను ఒక యూట్యూబ్ సిరీసే పెట్టదలుచుకున్నాను, అంత టైం నేను తీసుకోలేను కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ప్రొడ్యూసర్స్ గారు మురళీ గారు కానీ నవీన్ గారు కానీ వాళ్ళు నన్ను మూవ్ చేసే పద్ధతి కానీ వాళ్ళు నాకు ఇచ్చే సజెషన్స్ కానీ నాకు చాలా ఏదో వచ్చేమో మనం ఇన్వాల్వ్ అయ్యాము ఏదో మన ఇష్టం చెప్పేద్దాం అని కాకుండా వాళ్ళు మేము ఇచ్చే ఇన్పుట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పేదాంతో పాటు మేము ఇది అవ్వదు సార్ లేదంటే ఇది అవుతుంది సార్ అని చెప్పేటప్పుడు మేము ఇచ్చేదానికి రెస్పెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా అదృష్టం అనిపించింది మేమందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పెద్దలు చెప్తూ ఉంటారు సంకల్పం గట్టిదైతే దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి అని. అక్కడ ఎలాగో చెప్పలేదు కదండి, నేనన్నా చెప్పాలి కదా, ప్రేక్షకులందరికీ తెలియాలి కదా. దారులన్నీ నిజంగానే తెరుచుకుంటాయి, ఇంకాసేపు అయితే మూసుకుంటాయి, వెళ్ళిపోదాం మన అందరం. ఇలా చూసి ఒకసారి ఒక అమ్మాయి మీద చేయేస్తే ఆ అమ్మాయి సుమ అంత పెద్ద యాంకర్ అయింది. ఇప్పుడు నీ మీద నిజంగా లక్ష్మి నీ వాయిస్ చాలా బాగుంది, మెస్మరైజింగ్ యువర్ వాయిస్.